నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ యొక్క త్రయోభిలాషుల ద్వారా మీ క్షేమం కోరేవాడ ద్వారా ఒక విషయం తెలుసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం మిత్రులరా ఈరోజు ఈ ప్రోగ్రాం సుమారుగా మనకు వన్ అవర్ జరుగుతుంది పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి నోట్ చేయండి ఓపెన్ మైండ్తో ఫ్రీగా వినండి పాజిటివ్ మైండ్గా ఉండండి ఈ ప్రోగ్రామ్ మొత్తం విన్న తర్వాత మీకు ఒకవేళ ఈ సిస్టమ్ ఏదైనా మంచిగా అనిపించినట్లయితే దీన్ని మీరు మూడు రోజులకి ఎక్స్టెండ్ చేయండి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట జూమ్ మీటింగ్ ఉంటుంది ఒకవేళ కనుక ఆ మీటింగ్లో ఏదైనా మీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా సిగ్నల్ ప్రాబ్లమ్ ఏదైనా మీరు అందుకోలేకపోతే మీ సీనియర్ ద్వారా రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మీరు తీసుకోవచ్చు మిత్రులారా ఈ విధంగా ఆ మూడు రోజులు రోజుకు మూడు గంటలు తొమ్మిది గంటలు మీరు ఒక లాగా మీరు ఆలకించండి అర్థం చేసుకోండి ఆ తర్వాత మీకు ఓకే అనిపిస్తే అప్పుడు కలిసి మనం పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా లేదు అనుకున్నా ప్రాబ్లం లేదు మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్లకు నిక్కచ్చిగా చెప్పచ్చు అంతే తప్ప ఇందులో ఎవరి కోసము మనం పనిచేయాల్సిన అవసరం లేదు కంపెనీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు ఎవరి ప్రెషర్ ద్వారా పనిచేయాల్సిన అవసరం లేదు మిత్రులారా ఆ తర్వాత మూడు రోజులలో అర్థం కాకపోతే ఇంకో మూడు రోజులు తీసుకోండి మేము ఇక్కడ మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికో లేదా మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేయడానికో ఈ ప్రోగ్రాం పెట్టలేదు ఈరోజు భారతదేశంలో ఏం జరగబోతుంది జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మీ దృష్టికి తేవ తేవడానికి మేము ఆలోచన చేశాం జస్ట్ మాకు జరుగుతున్నటువంటి షేర్ చేస్తా ఉన్నా మిత్రులారా సిహన్ఆర్ అనేబడి నేను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన గత సంవత్సరంలో ఈ సిస్టమ్ నాకు పరిచయం అయ్యింది దాని పర్యావసానం ఏమి జరిగింది అని చూస్తే ఈరోజు నా టీం దాదాపుగా పదహారు వేల మంది ఈరోజు ఏర్పడ్డారు ఎక్కడికి వెళ్లకుండా దాని తర్వాత నేను గత ముప్పై ఒక సంవత్సరాలు మార్కెటింగ్ చేసినప్పటికీ రెక్కార్తనే డొక్కాడే అనే పరిస్థితి సంస్థలు చేయడము దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ మిత్రులారా ఈరోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నా ఈరోజు నా కుటుంబం దీని ద్వారా నడుస్తూ ఉంది కాబట్టి ఏదైతే నేను చెప్తా ఉన్నానో అదంతా కూడా నేను సత్యమే చెప్తా ఉన్నా ఎక్కడ కూడా పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా నా లోపల మిమ్మల్ని ఏదో చేయాలి ఏమీ లేదండి అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు కూడా ఒక సదుద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి మీరు ఓపెన్ మైండ్గా ఆలకించండి ఈ వన్ అవర్ ప్రోగ్రామ్ నచ్చితే కంటిన్యూ చేయండి త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మిత్రులారా ఈ సమాజంలో డబ్బులు ఉన్నవాడు డబ్బులు సంపాదించవచ్చు కానీ డబ్బు లేనటువంటి వాడు కూడా డబ్బు సంపాదించే సిస్టమ్ ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో చట్టబద్ధంగా ఇది ఒకే వ్యాపారం ఉంది మిత్రులారా సో వెల్కమ్ ఆల్ లెటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా మీ యొక్క మొబైల్ని విధంగా ఆరిజెంటల్గా పెట్టండి క్లియర్గా మీకు పిక్చర్స్ కనిపిస్తాయి ఆ తర్వాత ఈరోజు కొత్త విప్లవాన్ని భారతదేశంలో ఎన్నో విప్లవాలు జరిగాయి మీకు తెలుసు చరిత్రలో ఈరోజు ఇది ఒక కొత్త విప్లవం డైరెక్ట్ లో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో మిత్రులారా బాధపడాల్సినటువంటి విషయం ఈరోజు మన ముప్పై నూట ముప్పై ఏడు కోట్ల జనాభా మన భారతదేశం కానీ నెట్వర్క్ రంగంలో చూసినట్లయితే ఇదేదో పని లేని వాళ్ళు చేస్తారని లేదా వేరే వాళ్ళకి ఏదో టోపీ పెడతారని మాయ మాటలు చెప్తారని మోసం చేస్తారని ఈ వ్యవస్థ గురించి నిజంగా చెప్పాలి అంటే ఎంతో చెడు మార్కెట్లో ఉంది దానికి కారణం ఒకటే మిత్రులారా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం మన లోపల ఉన్నటువంటి స్వార్థం దురాశ ఆ దురాశ మూలంగా వ్యవస్థనే ఈరోజు నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో యావత్ ప్రపంచాన్ని స్టడీ చేసినప్పుడు ఎన్నో వాస్తవ సత్యాలు బయటకు వచ్చాయి ఈరోజు ముప్పై కోట్ల జనాభా ఉన్న భారత్ అమెరికాలో అమెరికాలో ముప్పై కోట్ల జనాభా ఉందండి ఈరోజు నెట్వర్క్ రంగంలో నెంబర్ వన్ ఉంది ఆ దేశ అధ్యక్షులు ట్రంప్ గారు చెప్తారు జీతం తీసుకోమని చెప్తే నేను సేవ చేస్తుంది నా మనస్ఫూర్తిగా ప్రజల కోసం చేస్తున్న తప్ప నేను ఒక ఎంప్లాయీని కాదు నాకు అక్కర లేదు ఎందుకంటే ప్యాసివ్ అనేటటువంటి ఇన్కమ్ ద్వారా నెట్వర్క్ ద్వారా నాకు ఎంతో ఇన్కమ్ వస్తూ ఉంది ఆ తర్వాత ప్రపంచ ధనవంతుడైనటువంటి బిల్గేట్ చెప్తాడు నా వ్యాపారం కనుక నష్టపోయినట్లయితే మళ్ళీ నేను తిరిగి నెట్వర్కే చేస్తాను మిత్రులారా ఈరోజు అమెరికాలో ఉన్న ముప్పై కోట్ల జనాభాకు పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ అదే భారతదేశ విషయానికి వస్తే నూట ముప్పై ఏడు కోట్ల జనాభా ఉన్న మనకు డైరెక్ట్ సెల్లింగ్లో నాలుగు వందల యాభై ఏడే మిత్రులారా అంటే ఎన్ని తక్కువ కంపెనీలు మీరు మరి అర్థం చేసుకోండి ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా ప్రాబ్లం లేదు అంత పొటెన్షియాలిటీ ఈరోజు ఇండియాకు ఉంది కానీ మన లోపల దురాశ మన లోపల అత్యాశ ఇది పోవాల్సిన అవసరం మన లోపల ఉంది మిత్రులారా అందుకే నిరాశ కూడా మన లోపల నుంచి పోవాల్సిన అవసరం ఉంది చాలా మంది మూతిగాలిన పిల్లిలాగా పాలం చూడగానే భయపడ్డట్టు నెట్వర్క్ అనగానే ఫస్ట్ భయపడతారు ఒక గంట సమయం కూడా ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉప్పు కప్పు ఒక పోలిగా నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవే మీ దగ్గర డబ్బులు తీసుకుంటే భయపడాల డబ్బులు తీసుకోకుండా డబ్బులు కట్టకుండా ఫ్రీ సిస్టమ్ ద్వారా కూడా కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది మిత్రులారా కానీ మూడు రోజుల సమయం మీరు కేటాయించాలి ఫస్ట్ ఈరోజు వన్ అవర్ మరి దాని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నామంటే బ్రతకడానికి కాదండి మీరు నెక్స్ట్ మనీ చేస్తేనే బ్రతుకుతారు లేకపోతే బ్రతకలేరు అని నేను చెప్పట్లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను నెక్స్ట్ మనీ చేయకపోతే మాత్రం బ్రతుకులలో మార్పు రాదు కారణం ఏంటిది కారణం ఒకటే మిత్రులారా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా పెరుగుతుంది మీరు అర్థం చేసుకోండి ఈరోజు మనము ఏదైనా చేయాలంటే కరోనా వచ్చింది కదా ఒకవేళ మీకు ఓన్ హౌస్ ఉంటే మీరు అద్దెకి వండి అంటే కరోనా వచ్చింది కదా అని చెప్పి తక్కువ అడుగుతున్నారు కానీ బయటికి వెళ్తే అన్ని ఖర్చులు పెరిగిపోయాయి విచిత్రం చూడండి రావడం తగ్గుతుంది పోవడం పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ మనీ కంపెనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా నెట్వర్క్ రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ అనే కంపెనీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా సార్ మీరు ఎప్పుడు ఏ శకంలో ఉన్నారు నెక్స్ట్ మనీ కంటే ముందా నెక్స్ట్ మనీ కంటే తర్వాత నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత ఏ ఒక వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు కానీ ఇప్పుడు కూడా నష్టపోతున్నామంటే మన లోపల నిరాశను దురాశనో అత్యాశనో అయి ఉండి ఉంటుంది అర్థం చేసుకోవాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఈ వన్ అవర్ కూడా ఎవరి కోసం ఎవరి కోసం అసలు ఈ వన్ అవర్ వినాలి అనేది అర్థం చేసుకుంటే ఈ ప్రజెంటేషన్ ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో కళలు ఉండడం అంటే నిద్రపోయినప్పుడు వచ్చే కళ కాదండి ఆ కళ మనకు నిద్ర లేకుండా చేసేది అదే నిజమైన కళ మిత్రులారా పెద్ద కళలు ఉండాలి అయితే ప్రధానంగా మనకు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు డబ్బుకు లోకం దాసోహం అంటారు కాబట్టి మిత్రులారా చాలామంది డబ్బు సంపాదన కోసం ఉదయం పాల నుంచి తీసుకొని రాత్రి సోంపు వరకు కూడా కలుషితం చేసేసి జనాల ఆరోగ్యాలతోటి కూడా ఆడుకుంటున్నటువంటి ఈ కలికాల అంతిమ సమయంలో మిత్రులారా అర్థం చేసుకోండి డబ్బు కావాలి మనకు కానీ ఎలాంటి డబ్బు కావాలి ఇది క్వశ్చన్ ఆ డబ్బు మనకు చట్టబద్ధంగా కావాలి లీగల్గా కావాలి దాని తర్వాత మనకు వచ్చే డబ్బు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి అన్యాయం చేయకూడదు మిత్రులారా గవర్నమెంట్ కూడా డబ్బు సంపాదించొద్దని చెప్పట్లేదు డబ్బు సంపాదించండి కానీ మీరు ఎలా సంపాదించిన లెక్కలు చూపించమని చెప్తా ఉన్నారు సరే మరి భగవంతుడు మనకేమైనా చెప్పాడా మనకు జన్మనిచ్చినటువంటి ఆ తండ్రి ఏమైనా చెప్పాడా అతను కూడా డబ్బులు సంపాదించొద్దని ఎప్పుడు చెప్పలేదండి ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పారు ధర్మం ద్వారా మీరు అర్థం అంటే డబ్బు సంపాదించండి ధర్మం అంటే ఇక్కడ హిందువులు క్రైస్తవులు ముస్లింలు కాదండి సిక్కులు కాదండి ధర్మం అంటే అది కాదు ధర్మం అంటే స్వధర్మే నిధనం శయా పరధర్మే భయా భయ స్వధర్మం స్వధర్మం అంటే మన ఒరిజినల్ స్వధర్మం సుఖము శాంతి ప్రేమ ఆనందం ఇది ఆత్మ యొక్క గుణాలు కాబట్టి మిత్రులారా మీరు చేసేటటువంటి పని ధర్మబద్ధంగా చేయాలి ధర్మం అంటే మతం కాదు ధర్మం అంటే మన ధారణ కాబట్టి మిత్రులారా అందుకే పెద్దవాళ్ళు చెప్పారు మీ యొక్క చేసిన కర్మ ఏదైతే ఉందో అది చెడని పదార్థం చేసిన పాపము గోసిలో పెట్టుకొని కాసిపోయినా కూడా తీరదని చెప్తారు మిత్రులారా సో తస్మాత్ జాగ్రత్త మరి అలాంటి ఒక అధిక ఆదాయం సంపాదించాలి చట్టబద్ధంగా అనే కల వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా అక్రమంగా మోసం చేసి దగా చేసేసి చీటింగ్ చేసేస్తే డబ్బు రావాలి వచ్చినా కూడా మిత్రులారా నేను నా థర్టీ వన్ ఇయర్స్ లో నేను గమనించింది అలాంటి డబ్బు వాళ్ళ దగ్గర నిలవలేదండి ఆ డబ్బులు ఏ హాస్పిటల్స్ కో దేనికో వెళ్ళిపోతాయి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త తెలియనప్పుడు ఏదైనా చేయొచ్చు తెలిసిన తర్వాత తప్పు చేయదు తెలియక చేస్తే తప్పు తెలియక చేసేది తప్పు అయితే తెలిసి చేసేది నేరం అండి నేరం అంటే క్రైమ్ అండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సొంత వ్యాపారం అండి వ్యాపారం అంటే వేరే వాళ్ళ శ్రమను దోచుకోవడం అనేది కాదు ఇక్కడ వాళ్ళు కూడా మనకంటే గొప్పగా కావాలి అనే సిస్టమ్ ఓన్లీ నెట్వర్క్ లోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది సీనియర్ కు స్వార్థం ఉన్నప్పటికీ స్వార్థం కంటే ఎక్కువ సేవాభావం ఉంటుందండి అలాంటి సిస్టమ్ మీకు యావత్ ప్రపంచంలో నెట్వర్క్ లో తప్ప ఇంకా ఏ రంగంలో కనిపించదు మిత్రులారా అంత మంచి సిస్టాన్ని భారతదేశంలో కొంతమంది దృష్టి దాన్ని భ్రష్టు పట్టించారు మిత్రుల ఆ తర్వాత మనకు ఒకవేళ ఏదైనా అప్పులుంటే అప్పు లేనివాడు అధిక సంపన్నుడు కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే దీని ద్వారా మనము తెంపుకొని మనము నిశ్చింతగా జీవించవచ్చు ఆ తర్వాత మన పిల్లలకు మంచి విద్య అభ్యాసాలు విద్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనుకుంటున్నాము ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పియాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మిత్రులారా మనకు డబ్బుతో పాటు సమయం కూడా మన చేతిలో ఉండాలి సమయం మన చేతిలో లేనప్పుడు మనది బ్రానిశ్రతకు అయిపోతుంది మిత్రులారా అలాంటి ఒక గొప్ప అవకాశం డబ్బు సమయం రెండు ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ ఒకటే దగ్గర దొరుకుతుంది అదే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆ తర్వాత మిత్రులారా ప్రపంచ యాత్రలన్నీ కూడా ఉచితంగా చేయొచ్చు అది కావాలనే కళ వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా పర్సనల్ డెవలప్మెంట్ వ్యక్తిత్వంగా ఎన్ని కిలోలు పెరిగామనేది కాదండి మనము ఏం క్యారెక్టర్ తయారు చేశాం పునరపి మరణం పునరపి జననం జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు కానీ చివరిగా కీర్తి శేషులు అని రాస్తారు స్వర్గ వాసులు అని రాస్తారు అంటే మరి స్వర్గంలో లాగా వెళ్ళేలాగా మనం కర్మలు చేశామా ఆ తర్వాత కీర్తిని శేషంగా బాగా భాగించినప్పుడు శేషం అంటారు తెలుగులో మరి నిజంగా మనం ఏమైనా మిగిలిచ్చామా జంతువు ప్రాయంగా బతికామా జంతువులు కూడా పిల్లలను చూస్తున్నాయండి పిల్లలను చూడడానికి మనిషి అక్కర్లా జంతువులు కూడా ఆ పిల్లలు పెద్దగ అయ్యేంత వరకు పాలన పోషణ చేస్తా ఉన్నాయి మిత్రులారా ఈరోజు శేషం ఏమన్నా చేశామా మనకు మనము ఒక కళ ఉన్న వాళ్ళ కోసం ఈ యొక్క ప్రజెంటేషన్ మిత్రులారా ఆ తర్వాత ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమన్నా మిత్రులారా ఈరోజు మీరు అర్థం చేసుకోండి ఈ రోజు మదర్ తెరిసా ఆమె విదేశీ వనిత అయినప్పటికీ ఈరోజు ఆమెను తల్లిగా స్వీకరించారు కేవలం సేవ అనే రంగంలో మరి ఈరోజు ఆ లో ఎంత డబ్బు వాళ్ళ వెనక ప్రవహిస్తుంది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా అందుకే చెప్పారు మన ఇండియన్ మైథాలజీలో మానవ సేవే మాధవ సేవ సేవ అంటే మీరు నోట్ల సహాయం చేయడమో రక్తదానం చేయడమో బట్టల దానం చేయడమో కాదండి మీ నోటి సహాయం ద్వారా వాళ్లకు మంచి జరిగినా కూడా అది కూడా సేవనే ఈ నోటితోటి వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే బదులు మనము వాళ్లకు మంచి జరిగేది మాట్లాడినట్లయితే మిత్రులారా మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం మీరు అప్పుడు ఏ దేవాలయానికి ఏ చర్చికు ఏ మసీదుకి వెళ్ళాల్సిన అవసరం లేదు నలుగురికి మీరు మంచి చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఆ గుళ్ళో ఉన్న ఆ భగవంతుడే మన ఇంటికి వస్తాడండి వాస్తవ సత్యం మిత్రులారా అలాంటి కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ చాలా మంది అనుకుంటారు డబ్బు గురించి మాట్లాడతాం కాబట్టి డబ్బు 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 అనుకుంటారు డబ్బు కోసమే కాదండి సమాజంలో ఎన్నో ఆలోచనలతోటి ప్రతి మనిషి ఉంటాడు అందులో మీకు ఏదైనా ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు మిత్రులారా ఈ సమాజం నాకు ఏమి ఇచ్చింది కాదు ఈ సమాజానికి నేనేమైనా రిటర్న్ ఇచ్చాను ఈ ప్రకృతి అన్ని ఇస్తుంది ఏమీ ఆశించకుండా మిత్రులారా కాబట్టి మనిషి ఒక్కడు మాత్రమే తీసుకునే విధంగా ఉన్నాడు ఈ ప్రకృతి ఇచ్చే విధంగా ఉంది దాని పని అది చేస్తూ పోతుంది మనం కూడా అదే పని చేయాలి మిత్రులారా అలాంటి ఒక గొప్ప కళ ఉన్నవాళ్ల కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా కాబట్టి నేను తప్పక ఆశిస్తున్నా అలాంటి కోరిక ఉన్నవాళ్లే మీరు అందరూ ఉన్నారని కాబట్టి ఇక్కడికి వచ్చారని కూడా నేను భావిస్తున్నా మిత్రులారా ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తం తెలుసుకుందాం ఈ కంపెనీ పేరు నెగ్జాన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఒక ఐటీ కంపెనీ రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఏడున్నర సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా స్వదేశాల్లో విదేశాల్లో అవార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ నెగ్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఈ రోజు మొదట మనం గర్వపడాలి మనకు మనము కారణం ఏంటిదంటే స్వకార్యము స్వామికార్యము రెండు ఉన్నాయి వన్ ప్లస్ వన్ అనమాట వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు మిత్రులారా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన విషయం మీకు తెలుసు ఈ రోజు మళ్ళీ మన భారతదేశాన్ని పునర్నిర్మించాలంటే నెంబర్ వన్ గా చేయాలి అంటే స్వదేశంలో తయారైన వస్తువులను స్వదేశంలో ఉన్న కంపెనీలు చేయడం ద్వారా మాత్రమే తిరిగి మనము అతి త్వరలో కోలుకునే అవకాశం ఉందని విజ్ఞులు పెద్దలు మేధావులు చెప్తా ఉన్నారు కాబట్టి మిత్రులారా బై డిఫాల్ట్ మనకు ముందే వచ్చేసాము అలాంటి సేవా కార్యక్రమం కాబట్టి ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామం మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఆ కంపెనీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ మనీ మిత్రులారా చాలా మంది అడుగుతా ఉంటారు నెక్స్ మనీ అంటే ఏమిటి మిత్రులారా ఇది అర్థం చేసుకోవాలి ఇది ఒక టెక్నాలజీ వ్యాపారం మనది భారతదేశము వ్యవసాయ దేశం ఒకప్పుడు భూములు ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వ్యవసాయం ద్వారా జీవనోపాధి కొనసాగించారు ఆ తర్వాత వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళ కుటుంబాలు నడిశాయి మీకు తెలుసు ఎవరికి ఏది పని చేసినా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగింది ఇది చరిత్రలో ఉంది మీకు తెలుసు ఆ తర్వాత ఉద్యోగాలు ఉద్యోగాలల్లో మిత్రులారా గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏడో తరగతి ఫెయిల్ అయినా కూడా టీచర్ పోస్టులు వచ్చినాయి ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ తర్వాత ఉద్యోగాలు కాస్త కనుమరుగ అయిపోతూ అయిపోతూ ప్రైవేట్ ఉద్యోగాలని ఏ విధంగా సమాజం పరివర్తన చెందుతుంది అప్డేట్ అవుతా ఉంది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా రోజు చివరాకరికి వ్యాపారాలు ఆ వ్యాపారాలలో కూడా చిన్న చిన్న వ్యాపారాల పక్కన సూపర్ మార్కెట్లు వచ్చేసాయి ఇంతకుముందు మన కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళేవాళ్ళం బట్టలు కావాలంటే బక్కడ బట్టల అంగడికి వెళ్ళేవాళ్ళం కానీ ఈ రోజు అవసరం లేదు మిత్రులారా డబ్బు మన చేతిలో ఉంటే ఒక మాల్కి వెళ్ళిపోతే అన్ని రకాల వస్తువులు తీసుకొని వచ్చే రోజులు వచ్చేసాయి అంటే సమాజం ఎలా పరివర్తన చెందుతూ ఉంది అప్డేట్ అవుతా ఉంది అర్థం చేసుకో ఇప్పుడు మనకు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ ఏంటిది అంటే టెక్నాలజీ మిత్రులారా ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయంటే ఎవరైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో ఎవరైతే బ్రెయిన్ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉంటాయి ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ వ్యాపారంలోకి మనం వచ్చేసాం మిత్రులారా అయితే దీనికి ఉదాహరణ ఈరోజు మీ అందరికీ అర్థం కావాలని చెప్తా ఉన్న ఈ టెక్నాలజీ యాప్ ఏంటిది ఉదాహరణ తీసుకుంటే ట్రావెల్స్ రంగంలో ఒక ట్యాక్సీ కానివ్వండి ఆటో కానివ్వండి ఓలా ఊబర్ అని చెప్పేసేసి ఈ రోజు మనం ప్రయాణం చేసే దాంట్లో ఒక పారదర్శకత వచ్చింది ట్రాన్స్పరెన్సీ వచ్చింది లేకపోతే వాళ్ళు వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగానే ఉంటే అతను గోల్ గోల్గా తిప్పేసేసి డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజు జస్ట్ మన మొబైల్లో అది ఆపరేట్ చేసేసి మనం బుక్ చేసుకొని ఎంత టికెట్ అంటే ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చింది మిత్రుల ఫుడ్ రంగంలో జొమాటో స్విగీ తినేవాళ్ళు వేరే వండేవాళ్ళు వేరేనండి అదేవిధంగా హోటల్ చైన్స్లో ఓయో హోటల్స్ అని హోటల్స్ వేరే వాళ్ళయి ప్రజలు వేరే అంటే రెండిటిని అనుసంధానం చేస్తుంది అదేవిధంగా సర్వీస్ రంగంలో మీరు తీసుకు చూస్తున్నటువంటి పేటిఎం అయితేనేమి ఫోన్పే అయితేనేమి గూగుల్ పే అయితేనేమి ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి మిత్రుల ప్రపంచమంతా మారుతా ఉంది మనం మారాల్సిన అవసరం ఉంది మిత్రులారా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి వస్తుంది నేర్చుకుంటే మీరు ఎరిప్లేన్ అయినా నడపవచ్చు నేర్చుకోకపోతే సైకిల్ కూడా నడపలేము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నాకు రాదు అని అనకూడదు నాకు ఎందుకు రాదు అని మీరు క్వశ్చన్ వేసుకోండి మన బ్రెయిన్ రివర్స్ అయిపోతుంది ఆ బ్రెయిన్కు మనం ఇచ్చేటటువంటి ఆటో సజెషన్స్ ద్వారానే మన బ్రెయిన్ నడుస్తుంది అందుకే పెద్దవాళ్ళు మన ఇండియన్ మైథాలజీలో చెప్పారు యద్భావం తద్భవతి నీ భావన ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది అంటే మైండ్కి ఏం తెలియదు పాపం నాకు రాదు రాదు అంటే రాదు వస్తుంది అంటే వస్తుంది అంటే దానికి ఇచ్చే ఆటో సజెన్సేషన్ మూలంగానే మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది మిత్రులారా అయితే మరి ఆ విధంగా ఈ టెక్నాలజీ యాప్ నెక్స్ మనీ మిత్రులారా అది తయారు చేసింది నెక్స్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మరి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ విధంగా మరి ఈ యాప్ వచ్చిన దాని వెనక ఉద్దేశం ఏంటిది దాని ఉద్దేశం అనేది మనకు చాలా ఇంటెన్షన్ అంటారు దాన్ని ఇంటెన్షన్ ఏంటిదా సార్ మిత్రులారా రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది మీ అందరికీ తెలుసు అప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టి స్టార్ట్అప్ ప్యాక్ వాళ్ళను అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది భారతదేశాన్ని డిజిటల్ ఇండియా చేయాలి క్యాష్లెస్ ఇండియా చేయాలి మీ అందరికీ తెలుసు నోట్లు అనేటటువంటి దొంగ నోట్లతోటి మన భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తా ఉన్నారు పక్క పక్క దేశాల వాళ్ళు దానికి సహకరించేది మన దేశవులే వాడు దొంగ నోట్లు రెండు లక్షలు ఇస్తే మన వాళ్ళు మంచి నోట్లు లక్ష రూపాయలు ఇచ్చి మన దేశాన్ని మన వాళ్లే కులగొడుతున్నారు కొంతమంది వాళ్ళ లోపల ఉన్నటువంటి దురాశ అత్యాశ మూలంగా కాబట్టి మరి ఎలా చెయ్యాలి అని ఆలోచన వచ్చింది మన ప్రధానమంత్రి గారికి అప్పుడు ఆ ప్రోగ్రాంకు అందరికి ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్లో ఒక భాగం ఈ కంపెనీకి కూడా వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ కంపెనీ కూడా స్టార్ట్అప్ యాక్స్ అందించాయి ఈ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గౌరవనీయులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడం జరిగింది సారు పర్సనల్గా ఏడున్నర సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్స్ అందించే వాళ్ళకు మీకు తెలుసు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు ఉంటుంది తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది హ్యాపీగా జీవితాన్ని గడుపుతా ఉన్నారు మళ్ళీ అతను ఒక ఎరోనాటిక్ ఇంజనీర్ మిత్రులారా మరి ఆ యొక్క ప్రోగ్రామ్కి వదిలిన తర్వాత సారు గమనించింది ఏంటంటే మార్కెట్లో ఉన్న ఏవైతే సర్వీసెస్ యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా బీటుసి అంటే మనం కస్టమర్గా చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ మనను కస్టమర్గా చేస్తూ ఉన్నాయి మరి ఇంకా నేనేమైనా అందించవచ్చా ఆయన దగ్గర ఉన్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏడున్నర సంవత్సరాల నుంచి ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేరే కంపెనీలు ఎలా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నాయో ఓబర్ ఓలా సిటో జో జొమాటో స్విగి ఆ తర్వాత ఓయో హోటల్స్ ఏ విధంగా సాఫ్ట్వేర్ ను డెవలప్ చేసి వాళ్ళు డబ్బులు గడిస్తా ఉన్నారో ఆ విధంగా గడించవచ్చు కానీ మిత్రులారా ఈ యొక్క అప్లికేషన్ను బి టు బిగా బిజినెస్ టు బిజినెస్ గా తయారు చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను అతని గుణం గురించి మరి ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేసినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు అంటే డబ్బులు కలెక్ట్ చేయడం అది ఏ విధంగా కలెక్ట్ చేస్తారు ఆ కంపెనీలు పెట్టగానే కొంత నెట్వర్క్ మాఫియా వాళ్ళు ఉంటారు ఆ మాఫియా వాళ్లకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసేసి వాళ్ళను నువ్వు లీడర్ అని చెప్పి బిస్కెట్స్ వేసేసి వాళ్ళకింత టోకన్ అడ్వాన్స్ లాగా వాళ్ళను కొనుక్కొని ఆ కంపెనీలకు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేస్తారు వాళ్ళు పెట్టుబడి పెట్టి మార్కెట్లోకి వస్తారు కాబట్టి వీళ్లకు కొంత తాయిలాలు ఇచ్చి వీళ్ళకు ఒక ఎరలాగా ఇచ్చేసేస్తే వీళ్ళు ఆ మందులకు ఆ యొక్క మీటింగ్లకు తబ్బిబ్బై మనలాంటి కామన్ మార్కెట్లకు వచ్చేస్తారు వచ్చేసి ఈ కంపెనీ చాలా మంచిది అని చెప్తారు మళ్ళీ వెంటనే ఇంకో కంపెనీ వచ్చేసింది అనుకోండి మళ్ళీ ఫ్లై అయిపోతారు ఈ నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు అర్థం కాక డబ్బులు నష్టపోయి చివరాగర్కి వస్తే నెట్వర్కే అనే పరిస్థితి భారతదేశంలో జరుగుతుంది మిత్రుల అయితే ఈ కంపెనీని మీరు గమనించండి ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున లాంచ్ అయిన కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం వరకు అంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడున వర ఈ కంపెనీకి డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మిత్రులారా ఈ రోజు మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో ఈ కంపెనీ డీటెయిల్స్ మొత్తం వస్తుంది భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది ఒక్కసారి అర్థం చేసుకోండి సమాజం ఏ విధంగా ఉంది ఇది ఏ విధంగా ఉంది మిత్రులారా అన్ని లీగల్ డాక్యుమెంట్స్ భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారత ప్రభుత్వం ఏదైతే చూసిస్తుందో అవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ కూడా ఈ కంపెనీకి ఉంది మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా అనే మోడల్ ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న అన్ని కూడా కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నాయి వాళ్ళు మనను ఒక కన్సూమర్ గా తయారు చేస్తా ఉన్నాయి ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే పార్ట్నర్ గా తయారు చేస్తుంది మిత్రులారా ఇక చూసినట్లయితే కంపెనీ ఒక విజన్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మిత్రులారా ఈ రోజు మనం ఏదైతే ఒక అకౌంట్ నుంచి మనము నా పేటిఎం నుంచి మీ కి ఎలా డబ్బులు పంపిస్తా ఉన్నానో ఆ విధంగా ఈ కంపెనీని కూడా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ చేయాలి జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇది ఉంది ఆల్రెడీ ఇది అవుతుంది కూడా ఆ తర్వాత రెండోది నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చాలా మందిని ఉద్యోగస్తులుగా కాదండి వాళ్లను ఒక వ్యాపారస్తులుగా తయారు చేయాలి అనేది కంపెనీ ఆలోచన నెంబర్ వన్ ప్లాట్ఫామ్ మిత్రులారా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత చూసినట్లయితే బీటు బి మోడల్ బిజినెస్ టు బిజినెస్ మోడల్ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఏదైతే లక్ష్యం పెట్టుకుందో కంపెనీ లక్ష్యం కూడా అదేనండి ఆ తర్వాత హెల్దీ ఇండియా ఆ తర్వాత వెల్దీ ఇండియా మిత్రులారా ఇకపోతే నేను నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి మిత్రులారా ఈ కంపెనీ నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్ నెంబర్ వన్ ఈరోజు నెంబర్ ఎవరు లేరు మిత్రులారా భారత ప్రభుత్వం నాలుగు వందల యాభై ఏడు కంపెనీలుంటే అందులో ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ మిగతా నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి ఆ కంపెనీలకు ప్రొడక్ట్ సప్లై చేసేవాళ్ళు కూడా ఒకరే మిత్రులారా కేవలం పైన ఉన్న లేబుల్ మార్చేసి ఆ ప్రొడక్ట్ ను తీసుకొచ్చి ఆ ఒరిజినల్ కాస్ట్ థర్టీ పర్సెంట్ కు మన పేఅవుట్ ఫార్టీ పర్సెంట్ అని ఇంకో థర్టీ పర్సెంట్ వాళ్ళ మార్జిన్ అని డిజైన్ చేసేసుకొని మార్కెట్లోకి వస్తా ఉన్నాం తరుణంలో ఈ కంపెనీ సర్వీస్ సెక్టార్లో ఉంది మిత్రులారా ఆ తర్వాత మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి సర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లో మీరు ఓపెన్ చేస్తే ముప్పై ఆరు సార్లు సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మిత్రులారా ఇంకో గుడ్ న్యూస్ చాలామంది మార్కెట్లో నెట్వర్క్ అనగానే భయపడతా ఉంటారు కారణం ఏంటిదంటే వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్ ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది డైరెక్ట్ ఉంటుండే ఆ తర్వాత ఎప్పుడైతే చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ వచ్చిందో చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వచ్చిందో వచ్చిన తర్వాత ఆ డైరెక్ట్ మనీ సర్కులేషన్ కాస్త ఒక ప్రొడక్ట్ సర్ సర్కులేషన్ అను ఇంకోటనో ఇంకోటనో డిపాజిట్స్ అనో మిత్రులారా ఒకడు చెట్లు పెంచి డబ్బులు ఇస్తానంటాడు ఒకడేమంటాడు కాయిన్ అంటాడు ఇంకోడు క్రిప్టో కరెన్సీ అంటాడు ఈ విధంగా మార్పు చెందుతూ చెందుతూ చేసేది మాత్రం మనీ సర్కులేషన్ మిత్రులారా ఈ రోజు ఆటో ఫిల్లింగ్ అని నడుస్తూ ఉంది ఈ రోజు డొనేషన్స్ అని నడుస్తూ ఉన్నాయి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనీ సర్కులేషన్ ఎందుకు మనం డొనేషన్ ఇవ్వాలి ఎందుకు డొనేషన్ అడగాలి మీకు మీరు ఆలోచన చేయండి మన ఇండియన్ మైథాలజీలో ఒక విషయం స్పష్టంగా ఉంది దానం చేసినప్పుడు మీరు కుడి తోటి చేసే దానం ఎడమ చేయికి తెలియద్దు తెలిసినట్లయితే మీరు చేసే పుణ్యం ఏదైతే అనుకుంటున్నారో ఆ పుణ్యం రాదు అని చెప్పేసి ఉందండి మీరు చదవండి కానీ మిత్రులారా ఆ దానం మీద కూడా కూడా ఈ రోజు మనీ సర్కులేషన్ నడుస్తూ ఉన్నాయి నేను ఎందుకు చెప్ చెప్తా ఉన్నా మీకు నా భావనను మీతో వ్యక్తపరుస్తా ఉన్నా మిత్రులారా అంటే డబ్బు సంపాదించడమే నాకు ముఖ్యం అక్కడ వేరే మిగతా ఏమీ లేదండి ఆ తర్వాత మిత్రులారా ఈ కంపెనీలో జీరో ఇన్వెస్ట్మెంటు నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు లైబిలిటీ పెట్టుబడి లేని వ్యాపారం అండి ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి అవసరం లేదు మిత్రులారా ఇది ఎంత శుభ పరిణామము మీరు ఆలోచన చేయండి అందుకే నేను చెప్పా కొత్త విప్లవం అండి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఆ తర్వాత మిత్రులారా భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించింది భారత ప్రభుత్వం నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్లు అమ్ముతా ఉన్నాయి అయితే ఇక్కడ మనకు ఎలాంటి ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గతంలో ప్రోడక్ట్ కొనుక్కున్నాం ఎందుకు మనం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మిత్రులారా ఇక్కడ మీరు ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఒక యూనిక్ ఇంగ్లీష్ లో యూనిక్ యూనికర్ యూనికెస్ట్ అని ఉండదండి యూనిక్ అనేది ఒకటే పదం గుడ్ బెటర్ బెస్ట్ ఉంటుంది మిత్రులారా ఎన్నో రకాల ఆదాయాలు ఇస్తాది మనం చూద్దాం ఆ తర్వాత అన్ని కంపెనీలు చెప్తాయి మన కష్టార్జితం మనం పని చేసినప్పుడు మనకు వచ్చిన డబ్బులు ఆ డబ్బులు ఇవ్వడానికి వారము పదిహేను రోజులు నెల కొన్ని కంపెనీలు ఇచ్చాయి కొన్ని కంపెనీలు ముంచాయి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా కాలేదా తెలియదు కానీ ఆ కంపెనీలు చేసి మనకు ఇబ్బందులు అయ్యాయి ఆ ఇబ్బందుల మూలంగా ఈరోజు సమాజంలో ఎవరు నమ్మలేని పరిస్థితికి వచ్చేసింది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ డబ్బులు మాత్రము గా అంటే వెంటనే కష్టపడ్డటువంటి వాళ్ళు చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న కంపెనీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే వేరే దగ్గర డబ్బులు ఇస్తున్నప్పుడు అక్కడ మనకు పీవీ బీవీలని గొల్లాలు పెట్టి మన డబ్బులు ఇచ్చే ఫార్టీ పర్సెంట్ పే అవుట్ని కూడా నొక్కుతున్నారు మిత్రులారా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఇన్స్టెంట్ పే అవుట్ మిత్రులారా వెంటనే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనిషి పనిచేయట్లేదు ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్ అండి మిత్రులారా కొత్తగా వచ్చినప్పుడు అందరు వింతగా చూస్తూ ఉంటారు అర్థం కాదు ఒకప్పుడు చెప్పేవాళ్ళు సైకిల్ దొక్కడం వస్తే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు అంట ఇక బ్రహ్మంగారి చరిత్రలో ఆకాశాన ప్రయాణిస్తారు మీరు అంటే ఆకాశంలో మనం ఎట్లా ప్రయాణిస్తాము అనేవాళ్ళు కానీ ఈరోజు మనము విమానం ద్వారా ప్రయాణిస్తున్నామంటే ఏంటిది మరి ఎంత పెద్ద విమానము ఎన్ని వందల మంది అలా అవలీలకి వెళ్తాం సైన్స్ అండి సైన్స్ మిత్రులారా సైన్స్ నమ్మాలి మనం సిస్టంను నమ్మాలి మనం సిస్టమ్ తీసుకెళ్తుంది అక్కడికి మిత్రులారా ఇంకొక గొప్ప విషయం ఇక్కడ మనకు ప్రొడక్ట్ లేనప్పటికీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి సర్వీసులు ఏమైనా వాడాలన్నా మనకు డబ్బులు వచ్చేటప్పుడు నో సర్వీసులు కూడా మీరు వాడాల్సిన అవసరం లేదు అది మీ ఇంట్రెస్ట్ ఒక విధంగా చెప్పాలంటే మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో కేవలం ఒకే ఒక కంపెనీ గొల్లలు లేనటువంటి కంపెనీ టార్గెట్స్ లేనటువంటి కంపెనీ కండిషన్స్ లేనటువంటి కంపెనీ ప్రెషర్ లేనటువంటి కంపెనీ ఉందా అంటే అది ఒక నెక్స్ట్ మనీ మాత్రమని నేను చెప్పగలను మిత్రులారా ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కాబట్టి మీరు అనుభవిస్తే మీరు చెప్పగలరు ఆ తర్వాత ఇంకొక గొప్ప విషయం వేరే దగ్గర ఎక్కడైనా కూడా ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా వాళ్లకు బలవంతంగా మనము తీసుకున్నాము వేరే వాళ్ళకు బలవంతంగా అంటగట్టిన పరిస్థితి కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ ను ఎవరికైనా మనం రికమెండ్ చేయొచ్చు ఈ రోజు ఎవరి చేతిలో మొబైల్ ఫోన్ ఉందో వాళ్లకు రికమెండ్ చేయొచ్చు ఎవరి ఇంట్లో టీవీ ఉందో వాళ్ళకు రికమెండ్ చేయొచ్చు ఎవరు బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణము గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు ఏ వస్తువులు అయితే వాడుతున్నారో మిత్రులారా ప్రతి ఒక వ్యక్తికి ఈ యాప్ను మనం రికమెండ్ చేయొచ్చు మరి ఎలా చేయాలి ఉదాహరణకు మీరు లైవ్ బై సబ్బు పెట్టుకుంటున్నారు నేను వచ్చేసి నా సబ్బు పెట్టుకోండి అని చెప్పి చెప్పాల్సిన మీకు అవసరం లేదు బలవంతానికి ఒకసారి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ తర్వాత పెట్టుకోకపోవచ్చు మిత్రులారా ఇక్కడ అర్థం చేసుకోండి మనము ఏ ఒక వస్తువు బలవంతంగా అమ్మేది లేదు మీరు లైబాయ్ పెట్టుకుంటే లైబాయ్ పెట్టుకోండి కానీ మీకు దానిపైన ఒక రూపాయి అర్ధ రూపాయ మిగులుతుంది బయటిలాగా మాది కొనుక్కోండి మా దాంట్లో నుంచి తీసుకుంటే నేను చెప్తే ఆ ప్రోడక్ట్ రేటును పెంచి కమిషన్ పంచడం కాదు మిత్రులారా తర్వాత సర్వీస్లో మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని డబ్బులో ఇక్కడ కూడా రీఛార్జ్కి అన్ని డబ్బులే అప్పుడు కూడా మీకు డబ్బులు ఆదా అవుతున్నాయి బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణము వేరే వాళ్ళకి ఎంతనో మనకు కూడా అంతే కానీ దీని ద్వారా ఉన్నందుకు దీని ద్వారా మనం బుక్ చేసుకున్నందుకు మనకు ఒక గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది మిత్రులారా ఇలాంటి సిస్టము నాకు తెలిసినంత వరకు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు ఎవరిని మనం బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏ పాలసీ ఇస్తుందో మనకు అదే పాలసీ కానీ దీని ద్వారా వెళ్ళినందుకు మనకు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా మనకు క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఇదంతా కూడా మొబైల్ ఫోన్ ద్వారా మనం ఆపరేట్ చేయవచ్చు మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఒక యూజర్గా ఉండొచ్చు ఫస్ట్ మీరు యూజర్ గా అండి యూజర్గా మీరు వాడండి మీకు కరెక్ట్ అని అయితేనే మాట్లాడండి వేరే వాళ్ళతోటి బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ మిత్రులారా మనం ఎవరో చెప్పారు మనం నమ్మాము మరి మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కదా ఎందుకు ఇవ్వాలి మీకు కాబట్టి మిత్రులారా ఎవరో చెప్తే మనము మోసపోయామంటే దాని అర్థం ఏంటంటే మోసపుచ్చేటోళ్ళు మార్కెట్లో ఉంటారు ఈ టైంలో ఇంకెక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇది అంతిమ సమయం కాబట్టి మిత్రులారా వాళ్లను మనం తప్పించుకోవాలంటే మనము నాలెడ్జ్ ఫుల్ కావాలి నాలెడ్జ్ ఫుల్ కావాలి కాబట్టి నేను మీతోటి మూడు రోజుల సమయము తొమ్మిది గంటల సమయం అడిగా అట్లా అని చెప్పి మేము కూడా నిజం చెప్తున్నామని అనుకోకూడదు మీరు టెస్ట్ చేసుకోండి ఆ తర్వాతనే మీరు నమ్మండి మిత్రులారా ఆ తర్వాత చూస్తే ఈ యొక్క వ్యాపారం ఫాస్ట్ అవుతుంది మొబైల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి యూజర్ అయినా మీరు మొబైల్ అర్నర్ అయితే పని చేయండి డబ్బులు కావాలంటే పని చేయండి పనిచేయాలనే రూల్ ఏమీ లేదు ఆ తర్వాత చూసినట్లయితే అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ మిత్రులారా ఈ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు మీరు మీ ఇంట్లో కూర్చొని మీటింగ్ వింటా ఉన్నారు తర్వాత మీరు మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలకి వెళ్ళిపోవచ్చు కానీ గతంలో మనం పనిచేసినప్పుడు ప్రొడక్ట్ బేసుల్లో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టి అక్కడికి మనం వెళ్ళాం అక్కడికి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు అంటే మొదలే డబ్బులు ఖర్చు పెట్టాం మిత్రులారా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది డే వన్ నుంచే మనకు అక్కడ ఎక్స్పెండిచర్ కానీ ఇక్కడ డే వన్ నుంచే మనకు సేవింగ్స్ మీరు రోజు ఏమీ డబ్బులు తీసుకోవట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకేమీ ఖర్చు లేదు ఆ తర్వాత మిత్రులారా టీమ్ తయారు చేస్తే ప్రాక్టికల్ గా నా థర్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా ఉన్నా మనం ఎంతో కష్టపడి టీం తయారు చేస్తే ఈ మాఫియా గాన్లు ఉంటారు కొంతమంది ఆ మాఫియా గాన్లు ఎంకా కూర్చొని ఏం చేస్తారు ఆ మీటింగ్ వచ్చే వాళ్ళ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వాళ్లను డైవర్ట్ చేసి డిస్టర్బ్ చేసి వాళ్ళ మాయ మాటలతోటి అది కూడా కావడానికి కారణం ఏంటంటే మనకు నాలెడ్జ్ లేకపోవడం మిత్రులారా ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఈరోజు కరోనా వచ్చింది కరోనా తోటి మనం భయపడాల్సిన అవసరం లేదు కరోనా పోదు కూడా అదొక వైరస్ కానీ ఈరోజు శుభ పరిణామం చూస్తే అంతమంది చెప్తా ఉన్నారు కరోనా సంఖ్య పెరిగింది కేసులు పెరుగుతూ ఉన్నాయి కానీ అట్ ద సేమ్ టైం మీరు ఒక పాజిటివ్ విషయం కూడా చూడండి కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళ నుంచి బయటికి రిలీజ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే దాని అర్థం ఏమైంది ఒక్కటే అర్థం చెప్తుంది కరోనా ఏమని చెప్తుంది మనకంటే మీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి ఈరోజు మార్కెట్లో నెట్వర్క్ మాఫియాగానులు ఉంటారు ఇంకా పెరుగుతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు డబ్బే సంపాదించాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి మనని ఏదైనా చేస్తారు వాళ్ళు సో మై డియర్ ఫ్రెండ్స్ మనము పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పవర్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అన్ని కంపెనీల గురించి మనకు అవసరం లేదు మనం చేసే పని పైన మనకు పూర్తి అవగాహన ఉండాలి అయితే ఈ వైరస్ బాధ వాదన బారిన పడవద్దంటే అంటే డిస్టర్బ్ కావద్దంటే వేరే నెట్వర్క్స్ ద్వారా డిస్టర్బ్ కావద్దంటే మనం రోజుకు రెండు సార్లు ఇక్కడ డోస్ తీసుకోవాలి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట దాంతో మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనం ఈ మార్కెట్లో సక్సెస్ కావచ్చు లేకపోతే మిత్రులారా డెఫినెట్గా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది మనం పని చేయనప్పుడు ఎవడు మన దగ్గరికి రాడు మనం పని చేస్తున్నప్పుడు ఇగో ఈ కంపెనీ చేయి ఆ కంపెనీ చేయి ఆ కంపెనీ చేయి మనమేమనుకుంటామంటే అబ్బా ఇన్ని కంపెనీలు వస్తున్నాయంటే నాకు ఎంత వాల్యూ ఉందని వాల్యూ కాదు నిన్ను పంక్చర్ చేయడానికి వస్తున్నారు నీ డ్రీమ్స్ను కిల్లింగ్ చేయడానికి వస్తా ఉన్నారు కాబట్టి డ్రీమ్ కిల్లర్స్ వాళ్ళు అర్థం చేసుకోండి వచ్చేది ఉంటే మొదలే రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు సో మై డియర్ ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త ఈ యొక్క నెట్వర్క్ మాఫియా వాళ్ళతోటి ఆ తర్వాత మిత్రులారా ఈ వ్యాపారంలో ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంది ఈ కంపెనీలో ఒక వ్యక్తి ఇరవై ఇరవై ఐదు వేలు ఇన్కమ్ తీసుకునే వ్యక్తి అనుకోకుండా క్యాన్సర్ ద్వారా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి అకార్డింగ్ టు ద సిస్టమ్ వాళ్ళేం పనిచేయట్లా అలాంటి ఉదాహరణలు లైవ్ ఉంది నిజాన్ని నమ్మండి వాస్తవాన్ని నమ్మండి మీ కళ్ళతోటి మీరు చూడండి మీ చెవులతోటి మీరు వినండి ఆ తర్వాత మిత్రులారా ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది నాకు మూడు రోజులు రోజుకు మూడు గంటలు నాకు తొమ్మిది గంటల సమయం ఇవ్వండి ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నచ్చితేనే పనిచేద్దాం లేకపోతే లేదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇక్కడ గమనిస్తే మీకు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ మొబైల్ ఫోన్ నుంచి మీకు డీటెయిల్స్ చెప్తున్నా కానీ వ్యాపారం చాలా ఈజీ అండి మీరు మొబైల్ ఫోన్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అక్కడ మనకు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను డౌన్లోడ్ చేసుకోండి సైన్ అప్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవాలి మిత్రులారా ఆ విధంగా మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీకు అక్కడ మీకు కనిపిస్తుంది సైన్ అప్ కొత్త వాళ్ళకు సైన్ అప్ పాత వాళ్లకు లాగిన్ మిత్రులారా సైన్ లో మీరు ఏం చేయాలి సైన్ అప్ ఫ్రీ డబ్బులు ఏం లేదండి ఫ్రీ రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ అని చెప్తా ఉన్నాయి కానీ ఆ కంపెనీలలో మళ్ళీ సర్టెన్ టైం వరకు మాత్రమే ఆ వ్యాలిడిటీ ఉంటుంది మళ్ళీ కిట్టు కొనుక్కోవాలి లేకపోతే మన పే డిలీట్ అయిపోతుంది కానీ ఒరిజినల్ ఫ్రీ ఇచ్చేది ఏదైనా ఉందా అంటే నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నెక్స్ మనీ మాత్రమే ఒరిజినల్ ఫ్రీ అవి డూప్లికేట్ ఫ్రీలు మిత్రులారా మీరు ఆరు సంవత్సరాలకు ఎప్పుడైనా రండి ఇన్ఫినిటీ టైం మీరు మళ్ళీ వచ్చి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి హ్యాపీగా ఓపెన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఫ్రీ అప్లికేషన్ సైన్ అప్ చేసుకోవడం ఎలా ఇందులో స్టెప్ వన్ మొదట మీకు ఎవరైతే ఇది పరిచయం చేశారో అతని దగ్గర అతని యూజర్ నేమ్ తీసుకోండి అతని యూజర్ నేమే మీకు రెఫరల్ అనమాట మిమ్మల్ని రెఫర్ చేస్తా ఉన్నాడు అతను ఆ నేమ్ అక్కడ ఎంట్రీ చేయండి పక్కన చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్ చూసి పెన్ ఫో పేరు ఫోన్ నెంబర్ రెండు చెక్ చేయండి అతనేనా కాదా అయితే కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా ఇక రెండోది మీ యొక్క మొబైల్ నెంబరు మూడో స్టెప్లో మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి అది మీ పిల్లల పేరు దేవుని పేరు మీ నంబరు ఏదైనా కావచ్చు కానీ అయినంత వరకు షార్ట్గా చేసుకోండి పక్కన చెక్ చేయండి కంపెనీలో అది అవైలబుల్ ఉందా ఉన్నట్లయితే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫై రెఫరల్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది ఆ యొక్క యూజర్ నేమ్ ఏ ఫ్యూచర్లో మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేయాలి మిత్రులారా తర్వాత ఐదో స్టెప్లో మీ పాన్ కార్డు పైన పేరు ఎలా ఉంది ఆ పేరు ఇవ్వండి అక్కడ ఆ తర్వాత ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు ఆ పాస్వర్డ్లో ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఉండాలి అందులో ఒక నంబరు ఒక స్పెషల్ క్యారెక్టర్ మిత్రులారా దీన్ని షాట్ చేసుకోండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత చూసినట్లయితే నైట్లో మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది ఎలా అనేది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ అయిన పైనటువంటి వ్యక్తికి కూడా దీన్నే మనం టీమ్ ఏ అంటాం మిత్రులారా ఫ్రీ సైన్ అప్ చేసుకొని ఫ్రీ సైన్ అప్లు చేయించి కూడా సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు సంపాదించవచ్చు టీమ్ని తయారు చేయాలి ఫ్రీ సైన్ అప్ ద్వారా అందులో ఏమేమి ఉన్నాయి అరవై యాప్ల పైన ఉన్నాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువులు ఉన్నాయి ఫస్ట్ వీఆర్ యూజర్ మనం యూజర్ కావాలండి ఇక్కడ మీ ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి చేసుకోండి మీ పర్చేజ్ ఇక్కడ నుంచి చేసుకోండి ఇవన్నీ కూడా లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నైట్ టైంలో మిత్రులారా ఈ విధంగా మీరు ఇన్కమ్ చేసుకోవచ్చు మేము దీన్నే టీం ఏ అంటాం మా దగ్గర రెండు టీంలు ఉన్నాయి కాబట్టి టీం ఏ టీం ఏ నుంచి మిత్రులారా టీం బిలో బి కన్వర్ట్ కావచ్చు దాని అర్థం ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా మార్కెట్లో ప్రైమ్ మెంబర్షిప్ అన్నిట్లో ఉంది ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏం లేదండి ఒక క్యాట్ కార్డ్ కొనుక్కున్నట్టు ఆర్టీసీలో ఈ కంపెనీలో ప్రైమ్ మెంబర్ ఈ రోజు మీకు పేటీఎం లో ప్రైమ్ మెంబర్ ఉంది ఈ రోజు మీకు జొమాటోలో ప్రైమ్ మెంబర్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్ ఉంది మిత్రులారా ప్రైమ్ మెంబర్ అంతటి ఉంది అయితే వాటికి దీనికి తేడా అయింది ఈ డీటెయిల్స్ మనం ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోగలుగుతాం షార్ట్కట్లో తెలుసుకోలేం అక్కడ ఏడైనా ప్రైమ్ మెంబర్ ఉన్న దగ్గర సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి మళ్ళీ కానీ నెక్స్ట్ మనీలో లైఫ్ టైం ప్రైమ్ మెంబర్ ఫస్ట్ తేడా ఉదాహరణ చూసినట్లయితే ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి పే చేయాలి మీరు పది సంవత్సరాలు కావాలంటే పది సంవత్సరాలు పదివేల రూపాయలు అవుతుంది కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో జీవితకాల సభ్యత్వం కేవలం 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 పదిహేను వందలు మాత్రమే పదిహేను వేలు పెట్టినా తక్కువనే కానీ ఎందుకు పెట్టిందంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వాడు గొప్పగా అవడానికి అవకాశాలు తక్కువ అందులో కరోనా వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయాయి మిత్రులారా కాబట్టి కేవలం పదిహేను వందలు ప్రైమ్ మెంబర్షిప్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి సెవెంటీన్ సెవెంటీ మిత్రుల ఆ తర్వాత గమనించినట్లయితే ఏ కంపెనీ కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే ఏ కంపెనీ కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు కానీ నెక్స్ట్ మనీ ఒకే ఒక కంపెనీ కంపెనీ తీసుకుంటుంది పదిహేను వందల నెక్స్ట్ మనీ కానీ నెక్స్ట్ మనీ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు రూపీసే అంటే మన అమౌంట్ మనకు అడ్జస్ట్మెంట్ లో అవుతుంది ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అవుతుంది అది కూడా రియల్ జెన్యున్ అనమాట ఏదో రేట్లు ఎక్కువ వేయించి రేట్లు మనం ఏదో కమిషన్ ఇస్తున్నాం మేర్బానీ చేస్తున్నాం మనీ సర్కులేషన్ పోయి ప్రొడక్ట్ సర్కులేషన్ అయింది అంతే ఇంకేం తేడా లేదు మనం సాధించింది అంతే మిత్రులారా ఇక్కడ మనం గమనిస్తే మార్కెట్లో ఎంతనైతే రీఛార్జ్ ఉందో మన దగ్గర అంతే ఒరిజినల్ జెన్యున్ డిస్కౌంట్ మిత్రులారా ఆ తర్వాత మీరు గమనించినట్లయితే బయట మార్కెట్లో కూడా రివార్డ్ పాయింట్స్ ఉంటాయి ఆ రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ అయిపోతాయి మిత్రులారా ఇక్కడ ల్యాబ్ ల్యాబ్సేషన్ కావు లైఫ్ టైం వ్యాలిడిటీ ఆ తర్వాత మిత్రులారా మనం ఈరోజు ఏదైనా ఒక కంపెనీ ఈరోజు పేటిఎం లో ప్రైమ్ మెంబర్ అవుతే పేటిఎం సర్వీసులే వాడుకోవాలి కానీ వేరే బిజినెస్ను అవకాశం వాడు కానీ ఓన్లీ నెక్స్ట్ మనీ ఏమంటుంది అంటే అందరూ మనం బిజినెస్ చేసుకోండి నా దగ్గర అంటుంది ఓపెన్ మార్కెట్ వేరే వాళ్ళు మాత్రం మా ప్రోడక్టే మంచిదని వేరే తప్పని వేరే వాళ్ళ మీద దుమ్ము పోస్తే మాత్రం వాళ్ళకి వ్యాపారం రాదు కానీ నెక్స్ట్ మనీ ఎవరి మీద దుమ్ము పోయట్లేదు అందరూ బాగుపడండి అసలు ఆలోచననే వేరు ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ చివరాగారికి ఫ్రీ సర్వీసెస్ కూడా ఇందులో ఇన్క్లూడ్ చేయడం జరిగింది మిత్రులారా ఇంకొక గొప్ప విషయం ఎక్కడా లేనటువంటిది ప్రైమ్ మెంబర్షిప్ ఉదాహరణ మీకు అమెజాన్ నచ్చింది మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయ్యారు నాకు చెప్పారు నేను ప్రైమ్ మెంబర్ అయ్యా కానీ మీకు ఒక రూపాయి కూడా రాదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన కష్టార్జితాన్ని మన శ్రమను మన సమయాన్ని గుర్తించింది నెక్స్ట్ మనీ మాత్రమే ఒక ఉద్యోగంలో మనం చేయట్లేదా బాధ చెప్తే ఒక రియల్ ఎస్టేట్లో ఒక వ్యక్తి వెంచర్లో ఉంటే అమ్మట్లేదా ప్లాట్ బాగుందని చెప్పేసి ఒక ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ ఏజెంటు ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి పాలసీ మంచిదని జనాలకు అమ్మట్లేదా సేమ్ అదే విధంగా మిత్రులారా ఇక్కడ ఈ యొక్క కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ మనం అమ్ముతా ఉన్నామండి ప్రోడక్ట్ అమ్మినట్టు ఇక్కడ మనము ఈ యొక్క కంపెనీ యాప్ నెక్స్ట్ మనీ యాప్ ఏదైతే టెక్నాలజీ యాప్ ఉందో దీన్ని మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం మార్కెట్ మిత్రులారా మరి అది ఎంత ఒకసారి ఆలోచన చేస్తే ఒక్కసారి ప్రైమ్ మెంబర్ అయినటువంటి వ్యక్తికి జీవితాంతమైన వాడుకుంటే గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ ఉందండి వేరే దగ్గర చూస్తే నెక్స్ట్ టైం బెటర్ లా వస్తుంది ఇక్కడ అలా కాదు మళ్ళీ మీకు చెప్పా రివార్డ్ పాయింట్ సిజీకోట్ రూపీసే పదిహేను వందలు తీసుకుంటున్న కంపెనీ రివర్స్గా పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది అవి యూజ్ చేసేసరికి మూడు వేల ఒక వంద క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చాయి అతనికి ఆ తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఫ్రీ సర్వీసెస్ ద్వారా కూడా డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది డిస్కౌంట్ పాయింట్స్ ఏ ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా ఏ నెట్వర్క్ కంపెనీలో లేదు నాలుగు వందల యాభై ఏడులో మీరు చూడండి రీపర్చేస్ ఒక్కసారి బలవంతానికంటే కొంటాడు అనుకోండి రెండోసారి కొనడుగా అప్పుడు కూడా మిత్రులారా వాళ్ళ దగ్గర కొనుక్కొని ఆ డబ్బులను ఆ యొక్క టార్గెట్ చేయడానికి వాడతారు రీపర్చేజ్ లో మిత్రులారా ఈ కంపెనీలో ఉన్న రీపర్చేజ్ లాంటిది రీపర్చేజ్ ఎక్కడా లేదు ఇది మనకు ఒక ఇన్కమ్ లాగా వస్తుంది నైట్ టైంలో లో మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది ఏ విధంగా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఈ పదిహేడు వందల కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు డిజిటల్ అంటే డిజిటలే మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేస్తూ ఉన్నారు కంపెనీ వెంటనే మనకు ఒక ఇన్వాయిస్ ఇచ్చేస్తుంది ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా వేరే దగ్గర ఒక పాన్ కార్డుకు మూడు అకౌంట్లు ఆరు అకౌంట్లు తొమ్మిది అకౌంట్లు ఎందుకు సీలింగ్ అని ట్రిమ్మింగ్ అని అవసరమా ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్ అలాంటి పదాలే లేవు ఇక్కడ మీరు ఇన్వైజ్ తీసుకుంటా ఉన్నారు కంపెనీ ఇస్తా ఉంది ఆ తర్వాత చూసినట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైం సర్వీస్ గ్యారెంటీడ్ సేవింగ్స్ మిత్రులారా మనం యూజ్ చేసుకొని క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు తర్వాత రివార్డ్ పాయింట్స్ రూపకంలో కూడా మనకు అడ్జస్ట్ అయిపోతున్నాయి ఎండ్ యూజర్ నష్టం లేనటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే ఆ తర్వాత మిత్రులారా మరి ఈ పదిహేను వందల యాభై ఎలా అడ్జస్ట్ అవుతాయి ఒకసారి చూడండి అదే మన యొక్క అర్నింగ్స్ మిత్రులారా రీఛార్జ్ రీఛార్జ్ ఎక్కడ చేస్తే టూ పర్సెంట్ ఆ తర్వాత ఈ పదిహేను వందల యాభై అయిపోయేంత వరకు మనకు వన్ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి మరి మన యొక్క డబ్బులు మనకు బ్యాక్ వచ్చేస్తూ ఉన్నాయి సర్వీసెస్ ఆ సర్వీస్లో కూడా ఏదో రేట్ ఎక్కువ చేసి మనకేదో ఇస్తున్న మేర్బానీ లేదు బయటి వాళ్ళకి ఎంత రీఛార్జో మనకు కూడా అంతే అంటే ఒరిజినల్ జెన్యూన్ రీఛార్జ్ రెన్యూన్ క్యాష్ బ్యాక్ జెన్యూన్ క్యాష్ బ్యాక్ ఆ తర్వాత చూస్తే బస్సు బుకింగ్ అంటే బుకింగ్ సెక్షన్లో అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి క్యాష్ బ్యాక్ వస్తుంది అది బస్ బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితే మిత్రులారా ఇక్కడ కూడా మనము మన డబ్బులు బ్యాక్ తీసుకోవచ్చు ఆ తర్వాత మనకు ఒక ఉంది నెక్స్ట్ షాపీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా అక్కడ కనుక చూసినట్లయితే అక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ గా యూజ్ అవుతాయి నైట్ సెషన్లో మీరు లైవ్లో చూద్దారు ఆ తర్వాత మిత్రులారా ఈ రోజు మనము పదిహేను లక్షల మంది ఉన్నాం ఈ డిసెంబర్ వరకు కోటి మంది ఇంకా కాబోతూ ఉన్నాం అయితే ఇక్కడ మనకు ఇన్వెస్టర్స్ ఎవరు లేరు మీరు అర్థం చేసుకోవాలి ఈ కంపెనీలో పార్ట్నర్లు ఎవరూ లేరు మనం మార్కెట్ చూస్తూ ఉన్నాము అభిషేక్ సార్ అడ్మిన్ చూస్తూ ఉన్నారు మిత్రులారా మరి థర్డ్ పార్టీ పోర్టల్ అంటే డబ్బులే పెట్టకుండా నేను ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా నేను పని చేసుకోవచ్చా ఎస్ మీరు సెక్షన్ టీమ్ ఏలో ఉండాలంటే టీం ఏలోనే ఉండండి సంవత్సర కాలంలో మీకు పన్నెండు లక్షల రూపాయలు నెల లక్షల రూపాయలు వర్క్అవుట్ అవుతుంది టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోండి మీరు ఒక యూజర్ గా ఉండండి థర్డ్ పార్టీ అండ్ పోర్టల్లో మీరు యూజ్ చేసుకోండి మీ టీం కు యూజ్ చేయించండి చివరా గారికి ఇన్సూరెన్స్ అయితే వెహికల్ ఇన్సూరెన్స్ అయితే బయాన్ కన్నా చేస్తారు మిత్రులారా కాబట్టి టీంను మనం విస్తరించుకోవచ్చు అక్కడ వచ్చేసి మనకు క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది ఆ తర్వాత చూసినట్లయితే ఉదాహరణకు ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అవుతే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు ఒక కుటుంబం కోసం పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒకటి మ్యాక్సిమం యూజ్ చేసుకుంటే మాక్సిమం మినిమం యూజ్ చేసుకుంటే మినిమం మిత్రులారా అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మరి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు సంవత్సరానికి ఒక పదివేల రూపాయల పొదుపు చేస్తూ ఉన్నారు జీవిత కాలం మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు చేసిన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా నచ్చిందా నచ్చలేదా ఎప్పుడైతే మీకు నచ్చిందో వేరే వాళ్ళకు కూడా నచ్చుతుంది డెఫినెట్ దాంట్లో డౌట్ లేదు ఆ తర్వాత మిత్రులారా మీరు పదివేల రూపాయలు మిగిలినప్పుడు సంవత్సరానికి అది మీరు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో వాడుకోండి పొదుపు అంటే ఎవరికైనా ముద్దేనండి కాబట్టి మన ప్రోగ్రాం అంతా పొదుపు మీదనే ఉంది మన మీదనే ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే క్యాష్ బ్యాగ్ రానటువంటి సెక్షన్స్ మీకు చెప్పాను అది ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి పోస్ట్ పేడ్ అయితేనేమి ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాగ్ రాదు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు కానీ మొత్తం వెళ్ళింటే మొత్తం పే చేయాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మీకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ అయిపోయాక సర్వీస్లోకి వస్తాయి ఆ తర్వాత మిత్రులారా మనం అర్థం చేసుకుంటే మరి ఈ యొక్క కంపెనీ అర్నింగ్స్ వే ఆఫ్ అర్నింగ్స్ ఏ విధంగా ఉందంటే మీరు ప్రైమ్ మెంబర్ తీసుకున్నారు కాబట్టి మీకు పది నుంచి ఇరవై వేల రూపాయల పొదుపు అయింది ఎందుకు మిగతా అన్ని వాడుకోవచ్చు రీఛార్జ్ వాడుకోవచ్చు బుకింగ్ వాడుకోవచ్చు అన్ని వాడుకోవచ్చు ఒకవేళ ప్రైమ్ మెంబర్ కాకపోతే ఓన్లీ ఆఫర్ సెంటు అయ్యప్ప ఒక్కటి మాత్రమే వాడుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు మన మొబైల్ ఫోన్ ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతా ఉన్నాయి అదే కనుక మీరు పనిచేస్తే రిఫరల్ అయ్యిండారు మిత్రులారా మీరు పదిహేడు వందల డెబ్బై పెట్టినందుకు అదొక షేర్ వాల్యూ అనుకుంటే వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ అండి కానీ వన్ పర్సెంట్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు కాకూడదు ఆ విధంగా మనం అంతా కలిసి పనిచేస్తున్నాం విన్ వన్ ఫార్ములా ద్వారా ఆ తర్వాత మిత్రులారా మనం రిఫర్ చేసినందుకు మనకు ఆ రెఫరల్ ఇన్కమే కాకుండా రీపర్చేజ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని మర్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ అని మిత్రులారా ఈ రోజు చూసే నెక్స్ట్ మనీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాబోయే రోజులలో ఇంకా ఎంతో ఎన్నో డెవలప్మెంట్స్ యాడ్ అయ్యేది ఉన్నాయి ఒకప్పుడు వచ్చినప్పుడు పాన్ కార్డ్ లేదు మేము ఈరోజు పాన్ కార్డ్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బయట అదే పాన్ కార్డుకు వాళ్ళు రెండు మూడు వందలు కలెక్ట్ చేస్తా ఉన్నారు మిత్రులారా ఆ తర్వాత ఇవన్నీ కూడా విచిత్రమైన విషయం ఏంటంటే గా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మిత్రులారా నేను కూడా అనుకునేవాడిని డిసెంబర్ కంటే ముందు అక్టోబర్ కంటే ముందు డబ్బులు సంపాదించడం చాలా కష్టం అనుకున్నా కాబట్టి యద్భావం తద్భవతి ఆ ఫార్ములా ప్రకారంగా నాకు కష్టమే జరిగింది కాబట్టి ఈరోజు నేను ఈజీ అనుకుంటా ఉన్నా ప్రతి క్షణం ఇక్కడ డబ్బులు అనేది యాడ్ అవుతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మేము మీకు ఈ రోజు ప్రోగ్రాం నచ్చితే మూడు రోజులు దీన్ని కంటిన్యూ చేసిన తర్వాత మాత్రమే డూ ఆర్ నాట్ డిసిషన్ తీసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే స్టార్ట్ షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్ మిత్రులారా ఈ వాట్సాప్కు సరైన సద్వినియోగం చేయండి ఆ తర్వాత మనము ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని ఇంటూ ట్వంటీ పర్సెంట్ అండి అంటే ప్రతి వ్యక్తి పైన మూడు వందల రూపాయలు ఫ్రీగా అప్ చేయించినట్లయితే ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ అర్థం చేసుకోండి మిత్రులారా ఈ యొక్క మూడు వందల రూపాయలు ఇక్కడ ఉదాహరణకు ఐదు మందిని చెప్పాము అంటే అందరికి అందుబాటు ఉంటుందని తప్ప ఐదు అనేది కంపల్సరీ కాదు మిత్రులారా ఈ డబ్బులు మనకు బ్యాంకుకు వచ్చేస్తాయి అది ఐఎంపిఎస్ కావచ్చు నెఫ్ట్ కావచ్చు మిత్రులారా అనుకుందాం మనం ఒక ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేయించాం అక్కడ మనకు మూడు మూడు ఆరు వందల రూపాయలు అందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ మైనస్ అయిపోయి ఐదు వందల నలభై రూపాయలు అక్కడ ఉంటాయి ఆ ఐదు వందల నలభైలో లో నుంచి వన్ పర్సెంట్ ప్లస్ ఫైవ్ రూపీస్ మీరు మీ అకౌంట్కే కానీ ఏ అకౌంట్ కైనా కూడా మీరు పంపొచ్చు ఆ తర్వాత మనకు రిడీమ్ ఉంది రిడీమ్ అంటే నెఫ్ట్ మిత్రులారా ఇక్కడ మాత్రం మనకు థౌజండ్ రూపీస్ ఉండాలి అన్లిమిటెడ్ ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ ఎలాంటి డిరెక్షన్స్ ఉండవు ఈ త్రీ టు ఫోర్ డేస్ ఎందుకంటే మనకు కంపెనీ ఇరవై ఐదు వేల మందికి ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి పే అవుట్ ఇస్తుంది కంపెనీ కాబట్టి మనకు ఆ విధంగా పెట్టారు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలలో తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు మిత్రులారా వాస్తవంగా చెప్పాలంటే మీ వర్క్ అయిపోయిందండి మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఐదు మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు మీ యొక్క వర్క్ డైరెక్ట్ వర్క్ అయిపోయింది కానీ హెల్పింగ్ వర్క్ ఉంది ఏం హెల్ప్ చేయాలి మీరు నేర్చుకున్నది హెల్ప్ చేయాలి మీరు ఎలా ప్రైమ్ మెంబర్ అయ్యారు ఎలా ఐదు మందిని ప్రైమ్ ను చేశారు ఆ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేయండి హెల్ప్ చేయండి మిత్రులారా అక్కడ టూ పర్సెంట్ వస్తుంది అంటే ఐదు ఐదులో ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు అనే నిండాలని లెవెల్ నిండాలనేది లేదు మిత్రులారా ఆ లెవెల్ ఎంతమంది వస్తే అన్ని ట్వంటీ పర్సెంట్ అంటే అన్ని ముప్పై రూపాయలు మిత్రులారా ఈ డబ్బులు కూడా మనం బ్యాంకుకు తీసుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీకి వస్తున్నటువంటి పదిహేను వందలు ఏవైతే ఉన్నాయో కంపెనీ తన ఇష్టం తోటి మనని పార్ట్నర్ గా చేస్తా ఉంది రెఫరల్ షేర్ అండ్ రెఫరల్ రెఫర్ అండ్ అర్న్ మిత్రులారా త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ ఆ తర్వాత చూసినట్లయితే హెల్ప్ అండ్ అర్న్ వాళ్ళని హెల్ప్ చేసినందుకు మనకి ఇన్స్టెంట్ గా డబ్బులు వస్తా ఉన్నాయి టూ పర్సెంట్ ఆ తర్వాత థర్డ్ లెవెల్ లో త్రీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ లో ఫోర్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ ఫిఫ్త్ పర్సెంట్ డెబ్బై ఐదు ఆరో లెవెల్ ఆరు పర్సెంట్ తొంభై ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ నూట ఐదు ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్ లో తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల్ పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా ఈ విధంగా మనకు రిఫర్ రెఫర్ అయ్యారును తర్వాత అంత హెల్ప్ అయ్యారును కాబట్టి మ్యాక్సిమంగా మీరు మీరు నేర్చుకున్నది మీ టీంకు చెప్పండి ఈరోజు నేను ఏ విధంగా చేస్తా ఉన్నా మీరు తెచ్చిన వాళ్ళు మనం చేస్తున్నందుకు కంపెనీ మనకు దీన్నే గ్రోతింగ్ యూని లెవెల్ అంటారు మిత్రులారా ఆ తర్వాత మీరు దీన్ని షాట్ చేయండి ఎంత పర్సెంటేజ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వెంటనే ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది పదకొండు వందల పది రూపాయలు తెల్వన్ వాళ్ళు ఏమనుకుంటారు వేరే కంపెనీలాగా డబ్బులు దగ్గర పెట్టుకొని తర్వాత పే అవుట్ ఇస్తామని చెప్పేసి పారిపోయారు కానీ ఇక్కడ అలా కాదు ఎప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ మిత్రులారా రాత్రి పన్నెండు గంటల తర్వాత రాయల్టీ రూపకంలో సిక్స్ పర్సెంట్ మిత్రులారా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఆ తర్వాత టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ఆయన అంటే నేషనల్ టూర్ ఇంటర్నేషనల్ టూర్ ఫండ్ అనమాట నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉన్న కంపెనీ కాబట్టి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మీరు ఒక ఐదు మందిని తెచ్చారు ఆ ఐదు మందికి తెచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేయండి ఒకవేళ మీకు రాకపోతే నేర్పించడానికి సిద్ధంగా ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ తర్వాత మిత్రులారా మీరు ఐదు మందిని తెచ్చారు మీ వర్క్ అయిపోయింది వాళ్ళు తెచ్చుకోవడానికి వాళ్లకు కొద్దిగా మీ సర్వీసు సపోర్ట్ అవసరం ఉంటుంది అది మనం ఇవ్వాలి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఐదు మందిని తెచ్చుకున్నట్లయితే ఈ పది లెవెల్స్ అనేది పది రోజులలో కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది మిత్రులారా కానీ అందరూ మీలాగా నాలాగా చే చేయరు కాబట్టి లేట్ కావచ్చు కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈ స్క్రీన్ షాట్ చేయండి ఇది మన యొక్క ఊహిన్స్ అనేటువంటి ఇన్కమ్ మిత్రులారా నమ్మశక్యంగా అన్నటువంటి ఇన్కమ్ నూట ఎనిమిది కోట్లు ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి హిమాలయాలోకి వెళ్తా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంది అతని డ్రెస్ కోడ్ మార్చుకోవాలి ఆ తర్వాత మన దగ్గర దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి ఈరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మార్కెట్లో ఒక్కరి ఒక్కరి బ్యాగులో మూడు నాలుగు కంపెనీలు చేస్తున్నటువంటి పరిస్థితులు మిత్రులారా వాళ్ళ పని కంపెనీలో చేరడమే వాళ్ళ పని చేయడం వల్ల పని కాదు ఎందుకంటే చేసే వ్యక్తికి టైం ఉండదు వాస్తవంగా ఏ కంపెనీలోనైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ అంటే వాళ్ళు ఓన్లీ సెట్ వర్కర్స్ మాత్రమే ఒక కంపెనీ ఉంటే నెట్వర్కర్ ఒకటి కంటే ఎక్కువ ఎక్కడున్నా సెట్ వర్కరే మిత్రులారా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అతను సెట్ వర్క్ ఎందుకు అయ్యాడు అంటే ఆయనకు నెట్వర్క్ అర్థం కాలేదు కాబట్టి సెట్ వర్కర్ అయ్యాడు మించి వేరే ఏం లేదండి అర్థమైన వ్యక్తి ఆగడండి అర్థం కాని వ్యక్తి కదలడండి ఈ విధంగా మీ జీవితానికి జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా మీరు ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు ఇక్కడ అవకాశం ఉంది ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ రీ పర్చేస్ మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చిందో అక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఈరోజు ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని షాపింగ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిని ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లకు క్యాష్ బ్యాక్ రావడమే కాదు మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా అప్లైన్ టెన్ లెవెల్స్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్ జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ ఈరోజు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎలా సాధ్యమైందంటే వాళ్ళు కూడా యూజర్స్ తయారు చేశారు ముప్పై ఐదు కోట్ల మందిని ఒక రోజులైందా అర్థం చేసుకోండి దానికి కొంత సమయం పట్టింది మిత్రులారా మరి ఈ రోజు జియో ఫోన్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే జియో టు జియో ఫ్రీ అదర్ నెట్వర్క్ పర్మినెంట్ సిక్స్ పైసా ఈ సిస్టమ్ ద్వారా వాళ్లకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి మనం కూడా ఇక్కడ యూజర్ను తయారు చేద్దాం ఫస్ట్ మనం యూజర్ ఉందాము యూజర్లు తయారు చేద్దాం మిత్రులారా ఫస్ట్ క్లారిటీ మనకు ఉండాలి ఈరోజు మీరు రైల్వే స్టేషన్ వెళ్ళారు లేదంటే బస్ స్టాండ్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తున్నారు ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఏం అడుగుతాడు మీరు డబ్బులు ఇచ్చారు ఆ టికెట్ ఇవ్వండి సార్ నాకు నేను టికెట్ ఇవ్వడానికే ఉన్నాను బాబు కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలనా బాంబేకి వెళ్ళాలన్నా ఫస్ట్ మీరు డెస్టినేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది మీ గమ్యస్థానం మీ గోల్ చెప్పాల్సిన అవసరం ఉంది మీ టార్గెట్ చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మూడు రోజులు అయినాక డిసిషన్ తీసుకోండి ఈ రోజు తొందర బాజీలో తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇంకొక మూడు రోజులు రాండి నాలుగో రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయండి మనసు విప్పి మీరు మాట్లాడండి మనసులో ఉన్న ప్రతి మైనస్ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ డౌట్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసుకోండి వంద కోట్ల రూపాయల కారు కైనా సరే ఒక చిన్న ప్లగ్ ఉంటుంది ఆ ప్లగ్ లో కార్బన్ వచ్చేస్తే అది ఆగిపోతుంది మనిషి జీవితంలో డౌట్ అనేది ఉండకూడదు ఓపెన్ మైండ్ ఉండాలి పాజిటివ్ మైండ్ ఉండాలి మిత్రులారా ఎప్పుడైతే నాలుగో రోజు క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయిందో ఆ తర్వాత మీరు ఇక వంద సార్లు వంద డౌట్లు అడగండి కానీ వంద రోజులు కూడా ట్రైనింగ్ తీసుకోండి కానీ ఒకసారి మీ నిర్ణయం అయిపోయిన తర్వాత మిత్రులారా ఇక మనము మడిమే దిప్పొద్దు మాట తప్పొద్దు అందుకే మనకు చెప్పడం జరిగింది పట్టు పట్టరాదు పట్టి విడియరాదు పట్టి పట్టవలేనయా బిగియ పట్టు పట్టి విడిచుట కంటే పడిచచ్చుటయ్యే మేలు విశ్వదాభిరామ వినురవేమ సో మై డియర్ ఫ్రెండ్స్ డిసిషన్ మనం తీసుకోదు జీవితంలో ఒకసారి డిసిషన్ తీసుకున్నామంటే మనమా సక్సెస్ అయ్యేంత వరకు మనము ప్రయాణం చేస్తూనే ఉండాలి మిత్రులారా ఈరోజు ఉదాహరణకు ఒక ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి రెండు వందల రూపాయలు వంద వంద రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు టూ పర్సెంట్ అంటే ఫోర్ రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది మరి పది లక్షల మందికి అక్కడ నలభై లక్షల రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ రూపీస్ ఆ టెన్ ల్యాక్స్ రూపీస్ టెన్ కు డివైడ్ చేస్తే వన్ ల్యాక్ రూపీ ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే ఎవరిని కూడా మనము రీఛార్జ్ చేసుకోమని చెప్పలే కానీ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు కానీ మనకు వచ్చింది మిత్రులారా మరి ఇప్పటిసారి ఆలోచన చేయండి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే రీఛార్జే కాకుండా వేరే సెక్షన్స్ లో కూడా మరి ఉంది కదా అక్కడ కూడా వస్తుంది కదా అంటే మిత్రులారా దీన్ని అర్థం చేసుకోండి మీరు ఎంత పొటెన్షియాలిటీ ఉంది కంపెనీలు మారితే డబ్బులు రావండి కంపెనీలలో చేరితే డబ్బులు రావండి కంపెనీలలో చేస్తే డబ్బులు వస్తాయండి పని చేయాలండి చాలా మంది దీన్ని కొద్దిగా రివర్స్ గా ఆలోచన చేస్తారు అంటే సెట్ వర్కర్స్ ప్రతి కంపెనీలో అలా 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 జైన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక కంపెనీలలో వస్తాయని మిత్రులారా నా ముప్పై ఒక్క సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా ఒక కంపెనీ కాకుండా ఇంకొక రెండు కంపెనీలు మూడు కంపెనీలు చేసిన వ్యక్తులు ఈ రోజు ఎవ్వరూ హ్యాపీగా లేరండి ప్రాక్టికల్ రికార్డ్స్ ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఈ రోజు అర్థం చేసుకోండి టీంకు సర్వీస్ ఇవ్వకపోతే టీం ఎలా గ్రోత్ అవుతుంది ఎవరో సర్వీస్ ఇస్తారంటే ఎంతసేపు సర్వీస్ ఇస్తారో అర్థం చేసుకోండి మీరు కావాలనుకున్న ఇన్కమ్ మీరు పని చేస్తేనే వస్తుంది మిత్రులారా మన ఉద్యోగం మనమే చేయాలి మన షాప్ మనమే ఓపెన్ చేయాలి ఎవడో వచ్చి మన షాప్ ఓపెన్ చేస్తాడు ఎవడో వచ్చి మన ఉద్యోగం చేస్తుంది ఇది వాస్తవమా అవాస్తవంలో బ్రతకకండి ఆ తర్వాత మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి నాలుగు రూపాయలు మనకు వస్తే లక్ష రూపాయలు వచ్చింది నలభై రూపాయలు వాళ్ళకు వస్తే మనకు పది లక్షలు వస్తుంది వాళ్ళకు నాలుగు వందలు వస్తే మనకు కోటి రూపాయలు వస్తుంది నెలకు కోటి రూపాయలు సంపాదించే గొప్ప అవకాశం నమ్మశక్యం కాదు ఈరోజు చెప్తే నవ్వు వస్తుంది కానీ నవ్వాల్సిన అవసరం లేదు నూటికి నూరు మార్కులు లెక్కలలో వస్తాయి మిత్రులారా అంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి కంపెనీలు మారే ఏం తెలుసు దాని విలువ కాబట్టి మీకు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీరు డౌట్స్ నలుగురులో అడగడానికి మీరు ఈగో ఫీల్ అవుతే నాకు పర్సనల్ గా ఫోన్ చేయండి నాకు చెప్పండి ఎలా డబ్బు సంపాదించాలో నేను చెప్తాను దీన్ని షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నా ఆ తర్వాత చూసినట్లయితే ఈ డబ్బులలో నుంచి ఎలాంటి అడ్మిన్ ఫీస్ ఉండదు ఈ డబ్బులో నుంచి క్యాష్ బ్యాక్ లో నుంచి ఎలాంటి టీడీఎస్ ఉండదండి విచిత్రం చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ యూజ్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం వాడుకోవచ్చు అది మీరు ఒక రీఛార్జ్ వాడుకుంటారా ఎలక్ట్రిసిటీ వాడుకుంటారా గ్యాస్ ఆ పోస్ట్ పేడ్ బిల్ ఆ ల్యాండ్ బిల్లా మెట్రోనా ఆ ఫ్లైటా ఆ తర్వాత లగ్జరీ కారా లగ్జరీ హౌజా మిత్రులారా ఏదైనా వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకే సూపర్ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఆ తర్వాత మిత్రులారా పది లెవెల్స్ తర్వాత పరిస్థితి ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ మిత్రులారా ఈ రాయల్టీ అనేది ఇక్కడ కూడా మిత్రులారా నెక్స్ మనీ కంపెనీ కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఏ నెట్వర్క్ కంపెనీలో ఇలాంటి రాయల్టీ లేదు మిత్రులారా దీన్ని ఒక్కసారి స్క్రీన్షాట్ చేయండి సిల్వర్ గోల్డ్ డైమండ్ అండి సిల్వర్ అంటే ఎంత సింపుల్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేసి అందులో నుంచి ఒక వ్యక్తి టెన్త్ లెవెల్లో అంటే ఒక వ్యక్తి కావచ్చు ఒక్కొక్క వ్యక్తి ఆ లెవెల్లో రావాలి అంతే అది ఎవరన్నా ఉండని అని ప్రైమ్ మెంబర్ ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అయితే మనకు అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ పదిహేను రూపాయలు వస్తుంది మిత్రులారా రాత్రి పన్నెండు తర్వాత ఆ తర్వాత పద్నాలుగు ఇంటూ ఐదు డెబ్బై మంది కనుక అయినట్లయితే అంటే మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ కనుక చేసినట్లయితే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ వెళ్తుంది వన్ పర్సెంట్ మనకు వస్తుంది ఆ తర్వాత ఎక్కడైనా టార్గెట్ టఫ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక ఒకవేళ పద్నాలుగు ఇంటూ ఐదు డెబ్బై మంది డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల యాభై మంది కాదు మిత్రులారా మూడు వందల యాభై కంటే తక్కువ ఐదు లెగ్గులలో పది లెవెల్స్ లో ఐదు లెగ్గులలో పది లెవెల్స్ లో ఎవ్వరు గోల్డ్ అయినా మనము డైమండ్ అయిపోతాం మిత్రులారా ఎక్కడన్నా నుండా నెట్వర్క్ లో మీరు చూడండి పైకి వెళ్ళినప్పుడు టార్గెట్ టఫ్ చేస్తారు అన్లిమిటెడ్ డెప్ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డిఫరెన్షియల్ అనుకున్నాడు మిత్రులారా సిల్వర్ గోల్డ్ డైమండ్ మనం తెచ్చిన టీం అయితే మన క్రాస్ లైన్ కావచ్చు మన అప్ లైన్ కావచ్చు ఎంటైర్ కంపెనీలో మిత్రులారా వన్ పర్సెంట్ దాన్నే క్రౌన్ డైమండ్ మిత్రులారా ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఏ కంపెనీలో లేనటువంటి క్రౌన్ డైమండ్ నెక్స్ట్ మనీలో ఉంది నేను గంటా ప్రదంగా చెప్తా ఉన్నాను మీరు స్టడీ చేయండి క్రౌన్ డైమండ్ అయినాక కంపెనీ టర్న్ ఓవర్ లో మన టీం కాదండి కంపెనీకి వచ్చినటువంటి టీంలో కంపెనీకి వచ్చినటువంటి ప్రైమ్ మెంబర్లో వన్ పర్సెంట్ మిత్రులారా అప్పుడు కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ అర్థం చేసుకోండి అర్థం చేయించండి లర్నింగ్ టీచింగ్ నేర్చుకోండి నేర్పియండి మిత్రులారా రోజు ఇంటి అదే తెలుస్తుంది అనగనగ రాగ ఇల్లుచు నుండు తినగ తినగ వేము తీయనగును సాధనమున పనులు సమకూరు ధరణిలో విశ్వదాభిరామ వినుర సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా పది లెవెల్స్ లో ఐదు లెగ్గులలో డైమండ్ అయిపోతే మనం క్రౌన్ డైమండ్ అయిపోతాం మిత్రులారా నేను నైట్ సెషన్ లో మీకు చూపించడం జరిగింది మొన్న ఒక వ్యక్తికి దాదాపుగా తొమ్మిది లక్షల రూపాయలు అడిషనల్ ఇన్కమ్ అండి ఇది మనకు తొంభై రోజులకు ఒకసారి ఇస్తుంది ఇన్కమ్ ఎందుకంటే మన యొక్క ఒక్క ఇన్కమ్ తోటి మనం ఒక లగ్జరీ మన అంటే మన యొక్క డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చు డ్రీమ్ హోమ్ కొనుక్కోవచ్చు మిత్రులారా అలాంటి ఒక గొప్ప అవకాశం మనకు నెక్స్ట్ మనీ కల్పించింది ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ మీరు ఎవరినైతే తెచ్చారో ఐదు మందిని ఆ ఐదు మందికి కొద్దిగా హెల్ప్ చేయండి మీరు నేర్చుకుంది నేర్పియండి అందరికీ అవసరం లేదు మీరు తెచ్చిన వాళ్ళకి నేర్పియండి మీరు తెచ్చిన వాళ్ళకి నేర్పిస్తే ఐదు పోయి ఇరవై ఐదు అవుతుంది ఆ ఇరవై ఐదు కనుక అయినట్లయితే వాళ్ళ పైన టెన్ పర్సెంట్ మనకు వస్తుంది మనం సిల్వర్ కాగానే మిత్రులారా అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది మరి ఒకసారి అర్థం చేసుకుంటే మనకు వెయ్యి వెయ్యి రూపాయలు ఐదు మందికి వచ్చినప్పుడు మనకు ఐదు వందలు వస్తుంది ఆ తర్వాత మిత్రులారా ఒకవేళ గనక దీన్ని ముప్పై రోజులలో పూర్తి చేసుకుంటే నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది ఫుల్ పెయిడ్ కంపెనీ ఖర్చులతోటి కాబట్టి మన టీంలో ఎంతో మంది అయ్యారు ఇంకా అవుతున్నారు మన టీంలో గ్యారంటీడ్ సక్సెస్ టీమ్ అన్నదండి మన టీంలో ఫెయిల్యూర్ యూర్కి అవకాశం లేదు కానీ అతను ఫెయిల్ కావాలనుకుంటే మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు మిత్రులారా ఈ విధంగా మరి కంపెనీ నుంచి ఏ విధంగా సపోర్ట్ దొరుకుతుంది కంపెనీ మనకి ఏమన్నా ఫ్లైట్ టికెట్స్ ఇస్తుందా బిర్యానీ తినిపిస్తుందా విందులు వినోదాలు ఇస్తుందా లేదండి ఈ కంపెనీ ఏది చేస్తుందో అదే చెప్తుంది ఏం చెప్తుందో అదే చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి ఈ కంపెనీ చెప్తుంది నేను ఇచ్చే సపోర్ట్ ఎవరికీ లేదు నెట్వర్క్లో ఈ రోజు వరకు వాళ్ళు మిన్నను బలిపశువులు చేశారు మనం ఇంకా కొంతమందిని మనం బలి అయ్యాము తర్వాత వేరే వాళ్ళని బలి చేశాము చివరా గారికి వస్తే వ్యవస్థనే వేస్ట్ అని తయారు చేశాము కానీ ఇక్కడ మిత్రులారా ప్రతి ఒక్క వ్యక్తికి ఎండ్ యూజర్ అతనికి పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది సర్వీసెస్ లో అది రూపాలుగా రూపాంతరం చెందుతుంది పదిహేను వందల యాభై యూజ్ అయ్యేసరికి మూడు వేల ఒక వంద క్యాష్ బ్యాక్ వస్తుంది నాలుగు వేల ఆరు వందల యాభై ఒక వ్యక్తికి కూడా అవ నష్టపోవడానికి అవకాశం లేనటువంటి సిస్టమ్ తయారైంది నెక్స్ట్ మనీ ఇకపోతే పని చేసే వాళ్లకు నేషనల్ టూర్ అని ఇంటర్నేషనల్ టూర్స్ అని చెప్పేసి కంపెనీ ఇస్తా ఉంది ఇకపోతే సీనియర్ నుంచి ఏముంది డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా ఇది ఎంత గొప్ప అవకాశం మీరు ఆలోచన చేయండి మీరు చేయాల్సిన పని ఏంది మిత్రులారా లిస్ట్ తయారు చేయండి ఇన్వైట్ చేయండి మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయండి ఫినిష్ మీరు ఇన్వైట్ చేయండి అయితే ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు రేపు రాకపోతే ఎల్లుండి వస్తాడు మిత్రులారా ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాడు ఈ నెల రాక ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరం వస్తాడు అంతే తప్ప మీరు ఎవరిని బలవంతం పెట్టకండి అతనికి రికార్డెడ్ పంపించండి ఫస్ట్ ఈ రికార్డు అండి వినండి సార్ రికార్డ్ ఇన్న తర్వాత అతన్ని లైవ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇన్వైట్ చేయండి డిసిషన్ అతను తీసుకొనియండి ఇప్పటివరకు డిసిషన్ వేరే వాళ్ళతో తీసుకోవడంతో మనం నష్టపోయాం కాబట్టి మిత్రులారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా సీనియర్స్ మనకు హెల్ప్ చేస్తా ఉన్నారు ట్రైనింగ్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత చూసినట్లయితే మీరు ముప్పై రోజులలో నేషనల్ టూర్ విన్ కావాలని తొంభై రోజులలో మీరు ఇంటర్నేషనల్ టూర్ విన్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ తర్వాత కంపెనీ సిఎండికి సెల్యూట్ చేయాలి తొంభై రోజులలో కాకపోయినా కూడా ఇంటర్నేషనల్ టూర్ తొంభై రోజులలో కాకపోయినా అతను కూడా బాధపడకూడదు కాబట్టి అతని కోసం ఆ టైం బాండేజ్ని తీసేసేసి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకుంటే అతను కూడా డెఫినెట్ గా ఇంటర్నేషనల్ టూర్ వెళ్తుంది వెళ్తాడు కాబట్టి కంపెనీలో ఒకవేళ అతనికి పాస్పోర్ట్ లేకుంటే రెడీ చేసుకోమనండి ప్రతి కార్నర్ లో ఈ కంపెనీ ఆలోచన చేసింది మిత్రులారా దీనికి కావలసినటువంటిది జీవిత కాలంలో మీరు గనక నేను మిందే చెప్పాను మీకు టీం ఏ టీం బి రెండు టీములు పనిచేస్తా ఉన్నాయి మీరు కనుక టీం బిలో టీం ఏలో ఏమవుతుంది మనకు ఒక్క రూపాయి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మీరు సైన్ అప్ చేసుకోండి సైన్ అప్ చేయించండి సైన్ అప్ చేయండి సైన్ అప్ చేయించుకోండి థర్డ్ పార్టీ పోర్టల్ సర్వీసెస్ వాడుకోండి దాని ద్వారా మీరు సంవత్సరానికి ఒక పది లక్షలు పన్నెండు లక్షలు సంపాదించవచ్చు కానీ టీం బి ఉంది మన దగ్గర టీం బి అంటే కేవలం ఒక ప్రైమ్ మెంబర్ పదిహేడు వందల రూపాయలు వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయలు ఉంది కాబట్టి అది కూడా మీరు మూడు రోజులు అటెండ్ అయిన తర్వాత నాలుగో రోజు క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి అన్ని లీకేజెస్ ఎందుకంటే మిత్రులారా మన ట్యాంకుకు గనక చిన్న బెజ్జం ఉంటే చిన్న హోల్ ఉంటే మీరు ఎన్ని ట్యాంకుల నీళ్లు పోసినా కూడా అందులో నుంచి కారిపోతాయి కాబట్టి మనం పర్ఫెక్ట్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ అండి మనం బిలీవ్ చేస్తాం అప్పుడు అచీవ్మెంట్ ఈజీగా అయిపోతుంది మనకే డౌట్లు ఉన్నాయి డౌట్ డౌట్లో పోయి లో ఇంకా ఏం డౌట్లు క్లియర్ చేస్తారు కాబట్టి ఫోర్త్ రోజు మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత తొంభై రోజులు మీకు అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పాను మీరు ఆలోచన చేయండి మన హాల్ కెపాసిటీ ఐదు వందలు నేను మీకు ఐదు మందిని దొరకాలండి రోజు అని చెప్పట్లా మీరు వచ్చేటప్పుడు ఒక్క వ్యక్తిని తీసుకురండి కానీ ఒక వ్యక్తి రావాలంటే మీరు ఒక పది ఇరవై మందికి చెప్పాలా ప్రచారం చేయాలా చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు పది మంది ఇరవై మందికి రోజు చెప్తే ఒక వ్యక్తి డెఫినెట్గా అటెండ్ అవుతాడు నేను చెప్పిన సిస్టమ్ను ఫాలో చేయండి మీరు ఆ తర్వాత మార్నింగ్ టైమే అతన్ని ఇన్వైట్ చేయండి ఎలా ఇన్వైట్ చేయాలి మీకు తెలుసు ఆ విధంగా మిమ్మల్ని మీ డైరెక్ట్ వరకు పూర్తి ఏముందండి ప్రైమ్ మెంబర్ కావడం మీ చేతిలోనే ఉంది పదిహేడు వందల డెబ్బై మీ చేతిలో ఉంది మిగతా ఐదు మందిని చేయడం నా చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ అయిపోయింది అగ్రిమెంట్ సక్సెస్ ఈజ్ గ్యారెంటీడ్ కానీ ఎప్పుడు మీరు నమ్మకంతో వచ్చినప్పుడు ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీ మీ ఫ్రెండ్స్ కు చెప్పండి ఎప్పుడు జీవితంలో అబద్ధం చెప్పొద్దండి సత్యమేవ చేతే ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి మీరు చెయ్యండి ఈ విషయం మీకు రిజల్ట్ రాకపోతే అడగండి అబద్ధాలు ఆడేందుకు చాలా మెమోరీ పవర్ ఉండాలి ఎందుకంటే ఎవరికి ఏం చెప్పిండో తెలియదు కొంతమంది చెప్తారు ఒక కంపెనీలో చేరినా నేను రెండు లక్షలు నష్టపోయినా అంటాడు మళ్ళీ అదే వ్యక్తి ఒక నాలుగు నెలలకు నడిస్తే నేను ఒక కంపెనీలో చేరిన మూడు లక్షలు నష్టపోయినా అంటాడు అది ఒడ్డా లేకపోతే మర్చిపోయినా తెలియదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అబద్దాలు ఆడేటోళ్లకు చాలా మెమొరీ పవర్ అవసరం నిజం మాట్లాడే వాళ్లకు చాలా స్పష్టత ఉంటుంది చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము హాస్యానికి కూడా అబద్ధం ఆడొద్దని చెప్పి మన ఇండియన్ మైథాలజీ చెప్తుంది మన శాస్త్రం చెప్తుంది మన ధర్మం చెప్తుంది మరి ఆ ధర్మం మనం ఫాలో చేయనప్పుడు మనం ఆ భగవద్గీతను ఫాలో చేయకపోతే మనం ఆ బైబిల్ను ఫాలో చేయకపోతే మనం ఆ ఖురాన్ ను ఫాలో చేయకపోతే మనం ఏం ధర్మంలో ఉన్నామో అర్థం చేసుకోండి ఏ ధర్మంలో ఉన్నా ముఖ్యం కాదు ఆ ధర్మం ఏం చెప్తుంది ఆ గ్రంథం ఏం చెప్తుంది దాన్ని మన జీవితంలో ఆచరించాలి అప్పుడు మాత్రమే మనము చెప్పుకునే అర్హత మనకుంది లేకపోతే మనము ఆ ధర్మం పేరు చెప్పుకోవాల్సిన అర్హత లేదు మనం ఏదో బొట్లు పెట్టుకొని మనం ఏదో షోపుటర్ చేయాల్సిన అవసరం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు డైలీ ట్రైనింగ్స్ కు రాండి నైన్టీ డేస్ రాండి నైంటీ డేస్ ఇన్కమే కాకుండా ప్రతిరోజు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ అవుతుంది మీకు చేయకూడనటువంటి పనులు మీరు ఈ యొక్క సిస్టంలో లో ఎవరికి ప్లాన్ షార్ట్ కట్ గా చెప్పకండి షార్ట్ కట్ గా చెప్తే మనం కట్ అయిపోతాం షార్ట్ మిగిలిపోతుంది కట్ అయిపోతాం తర్వాత మిత్రులారా మీరు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ వైరల్ చేయకండి అది సెట్ వర్కర్స్ చేసే పని మనీ సర్కులేషన్ వాళ్ళు చేసే పని మనం కాదు ఆ తర్వాత మిత్రులారా ట్రైనింగ్ లేకుండా అచీవ్మెంట్ లేకుండా మీరు ప్లాన్ ను మాట్లాడకండి ఫస్ట్ మీరు జీవితంలో చేయాల్సింది ట్రైనింగ్ తీసుకోవాలి ఆ తర్వాత అచీవ్మెంట్ మన పైన వాళ్ళు చెప్తారు ఈరోజు నేను వెబినార్ చేస్తున్నా అంటే నా పైన అంకిత్ కన్నా గారు నాకు నేర్పించారు నాకు చెప్పాడు చేయమని చెప్పేసి నేను చేస్తా ఉన్నా విరాట్ కృష్ణ సార్ చెప్పారు చేస్తా ఉన్నా నేను కాబట్టి మీ సీనియర్స్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ వాళ్ళు చెప్పిన పనే చేయండి మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి చేతులు కాల్చుకోకండి మిత్రులారా ఆ తర్వాత మీరు సీనియర్స్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ చదవండి ఆ తర్వాత మీరు కనుక ఈరోజు తొందరగా మీటింగ్కి వచ్చినట్లయితే మీరు సైన్ అప్ కంప్లీట్ చేసుకోండి మీ సీనియర్ సహకారంతో యువర్ సక్సెస్ ఈజ్ అవర్ మిషన్ ఎందుకంటే నైట్ ఎడ్యుకేషన్ అనేది యాప్ పైన ఉంటుంది కాబట్టి సైన్ అప్ ఫ్రీ అండి మీరు ఫ్రీ సైన్ అప్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు తొమ్మిది రోజు తొమ్మిది గంటలు మూడు రోజులు కనుక కంప్లీట్ అయిపోతే డిసిషన్ ఫైనల్ అయిపోతే అప్పుడు మీరు ప్రైమ్ మెంబర్ కాండి లేకపోతే ఇంకొక మూడు రోజులు ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ నేర్చుకోకపోతే మాత్రం ఏమీ చేయలేమండి లెర్నింగ్ టీచింగ్ బయట తిరగాల్సిన అవసరం లేదు వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు కంప్లీట్ డిజిటల్ కాబట్టి మీకు నేర్చుకోవాల్సిందే నేర్పవలసిందే మిత్రులారా అప్పుడు మీరు డిసిషన్ ఫైనల్ అయితే అప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఎడిట్ ప్రొఫైల్ చేసుకోండి ఆ తర్వాత వాలెట్ లో నుంచి యాడ్ మనీ చేసుకోండి ఆ తర్వాత మిత్రులారా మీరు ప్రైమ్ మెంబర్ కాండి అంతే తప్ప మీరు సీనియర్ కోసమో ఎవరి కోసమో మీరు ప్రైమ్ మెంబర్ కావద్దు మీరు మీ జీవితం కోసం ప్రైమ్ మెంబర్ కావాలి మిత్రులారా ఈరోజు మీరు మీ విలువైనటువంటి ఈ సమయాన్ని ఇచ్చి నేను చెప్పిందంతా మీరు శ్రద్ధగా విన్నందుకు స్పెషల్గా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా మీ అందరికీ కూడా గైడ్ చేసి మీటింగ్లో ఎలా రావాలి కొంతమంది సీనియర్స్ చెప్పలేకపోతే పది పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు తన సమయాన్ని ఇచ్చి నా సాయిబాబా సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ మనము నైన్ ఓ క్లాక్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం అయితే ఈ రోజు ప్రోగ్రాంలో మొట్టమొదటిసారి ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళు మీ స్క్రీన్ను టచ్ చేయండి చేస్తే రైట్ సైడ్ డౌన్లో త్రీ డాట్స్ ఉంటాయి మోర్ ఉంటుంది అక్కడ హ్యాండ్ రేజ్ ఉంటుంది మొట్టమొదటిసారి ఎవరు వచ్చారో మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు ఈ రోజు ప్రోగ్రాంలో మీ హార్ట్ టచ్చింగ్ మీ మనసుకు ఒక విషయం ఏదో ఒకటి నచ్చి ఉండి ఉండొచ్చు అది మీరు ఇక్కడ షేర్ చేసుకోండి మన కుటుంబ సభ్యులతో మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఇది మాట్లాడే బిజినెస్ అండి ఇక్కడ డబ్బులు మాట్లాడుతూనే వస్తుంది ఒక అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తూ ఉన్నాయి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడితే డబ్బులు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా ఫ్యూచర్లో కోటాను కోట రూపాయలు సంపాదించాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనము మాట్లాడాల్సిందే నేనేం పెద్ద పెద్ద క్వశ్చన్లేము అడగట్లేదు మీ పేరు మీ యొక్క సీనియర్ పేరు మీ ఊరు ఈ రోజు ప్రోగ్రాంలో ఏం నచ్చిందో అదే చెప్పండి ముఖస్థుతి అవసరం లేదు సార్ ఇక్కడ నేను అన్మ్యూట్ చేశాను అంజయ్య గారిని అంజేయ సార్ వెల్కమ్ సార్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీలోకి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అంజయ సార్ మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు సార్ నా పేరు గోల్కొండ అంజయ్య మా సీనియర్ పేరు టోని హైదరాబాద్ ఓకే సార్ ఈ రోజు దాంట్లో మీరు ఏం చేశారంటే ఫస్ట్ టోనీ గారు బై అంజయ్య గారు అని పెట్టుకోవాలి ఇన్విటేషన్ లో రేపటి నుంచి మార్నింగ్ వచ్చినప్పుడు అలా సీనియర్ పేరు తర్వాత మీ పేరు మీరు కూడా ఎవరికైనా చెప్పినప్పుడు సేమ్ ఇది నేర్పియండి ఆ తర్వాత ఇన్విటేషన్ లో ఉంటుంది బిఫోర్ టెన్ మినిట్స్ మనకు సాయిబాబా సార్ కూడా గైడ్ చేస్తారు అలా చేయండి సార్ అయితే మీరు కూడా హైదరాబాద్ అండి లేదు సార్ కందుకూరు మండలం గూడూరు రంగారెడ్డి ఓకే సార్ అంజయ్ సార్ ఈ రోజు మీటింగ్ మీకు ఏ పాయింట్ ఏ పాయింట్ అంజయ్ సార్ గారు సార్ చెప్పండి సార్ వాయిస్ క్లియర్ ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ ఒక పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది ఇందులో బాగా నచ్చిన పాయింట్ మీకు సార్ వాయిస్ షేక్ అవుతుంది సార్ ఆ వాయిస్ తక్కువ అవుతుంది సార్ కొంచెం ఇప్పుడు ఎలా మాట్లా మొబైల్ అలానే పట్టుకోండి ఇప్పుడు ఎలా పట్టుకుంటూ అలానే పట్టుకోండి మాట్లాడారు ఆ సార్ ఈ రోజు చెప్పిన దాంట్లో ఏంటంటే మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించడం అనేది మంచి కాన్సెప్ట్ అది నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి నేర్పించే సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాతనే చెప్పడం అనేది మంచి మాట సార్ చెప్పాలి అందరికి తెలుసుకొని చెప్పడం అనేది మంచి మాట అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్ కేవలం ఈ భూమి మీద ఒక ఐదు మందికి మీరు చెప్పగలిగితే చాలు మీరు కోటీశ్వర్లు అంతే పని చాలా సింపుల్ పని చాలా సింపుల్ అండి ఫస్ట్ నేర్చుకోండి ఈ భూమి మీద ఒకటేసారి ఆలోచన చేయండి ఒక ఐదు మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఐదు మందికి ఉందా లేదా అంటే గా ఉంది మనకు ఉంది సార్ కానీ ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే నాకే సగం ఈత వస్తుంది నేనేం చేస్తున్నా వేరే వ్యక్తికి ఈత ఈత నేర్తని స్విమ్మింగ్ పూల్ అని బోర్డు పెట్టుకుంటున్నాను అది పరిస్థితి కాబట్టి ఆ విధంగా కాకుండా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు లెర్నింగ్ టీచింగ్ ద్వారానే అందుకే ఇంగ్లీష్ లో ఒక పదం ఉందండి లెర్నింగ్ ఇజ్ ఈక్వల్ టు అర్నింగ్ అంటారనమ్మా ఎంత నేర్చుకుంటే అంత సంపాదించి థ్యాంక్ యూ వాల్యూబుల్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అని సార్ నైట్ మళ్ళీ మనం అందరం కూడా నైన్ ఓ క్లాక్ ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ డే